నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. శివుడు అభిషేక ప్రియుడు అంటుంటారు. అయితే శివుడికి మనము రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటాము, కానీ శివుడు ఒక చెంబెడు నీళ్లు భక్తితో పోసినా కూడా అనుగ్రహిస్తాడు, మనం కోరిన కోరికలు తీరుస్తాడు అని అంటుంటారు. కానీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధుగారు. వారేం చెప్తున్నారు అంటే, శివుడి తలపైనే గంగమ్మ కొలువై ఉన్నప్పుడు శివుడికి ప్రత్యేకించి అభిషేకం ఎందుకు అని చెప్తున్నారు. అసలు ఏంటి దీని వెనకాల ఆంతర్యం ఏంటి, ఇది నిజంగా ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా, ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియడం కోసం నేను ప్రస్తుతం ఇప్పుడు గురుగారితో ఉన్నాను. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు శివుడు అభిషేక ప్రియుడు కదా గురుగారు అని. అంటే అభిషేక ప్రియుడు అని ఎవరు చెప్పారమ్మా నీకు అని? అంటే జనరల్గా చెప్తుంటారు కదా గురుగారు, పెద్దవాళ్ళు ఒక చెంబడి నీళ్ళు పోసినా శివుడికి అనుగ్రహిస్తాడు, మనం కోరిన కోరికలు తీరుస్తాడు, కష్టాల నుంచి తప్పిస్తాడు అని అంటుంటారు. అంటే మీరు అన్నారు ఆయన నెత్తిలోనే గంగమ్మ కొలువై ఉంది కదమ్మా, ఆయనకు ప్రత్యేకించి అభిషేకం ఎందుకు అని? ఏంటంటే అసలు దాని వెనకాల ఆంతర్యం ఏంటి? చూడండి, మనము సృష్టి రహస్యాల విషయాలు మీరు అడుగుతున్నారు కాబట్టి అమ్మా చాలా మంది చెప్పిన విషయాలు చెప్తే, ముల్లోకాధిపతి మహాముఖంటి అంటే ఆయన రుజువులు చేయబడిన దేవుడు. అంటే మూడు కన్నులు, ఇప్పుడు నీకు నాకు రెండు కన్నులే ఉండి మూడో కన్నుని కూడా చూడవచ్చు, అంటే సిక్స్త్ సెన్స్ అంటారు దాన్ని. కాకపోతే మనం రుజువు చేయలేము, నాకు మూడో కన్ను ఉంది నేను ఏదన్నా చెప్పగలను అని. కానీ పరమాత్ముడు చెప్పగలడు కాబట్టి దానికి ఫస్ట్ ఎవిడెన్స్ అనమాట అది, నేను నీకంటే ఎక్కువ చూడగలను అనడానికి. అది అడ్డుగా ఎందుకు ఉంటుందంటే, నువ్వు చూసే పద్ధతి వేరు, నేను చూసే పద్ధతి వేరు అని దాన్ని పొడుగు పెట్టినది చూస్తాం. కొద్దిగా మూసి ఉంటుంది, కొద్దిగా తెరిచి ఉంటుంది, నల్లగుడ్డు తెల్లగుడ్డు అలా కనబడేటట్టుగా ఉంటుంది. మీరు అడిగిన ఈ యొక్క ప్రశ్నకి మనం అంతరార్థం ఎలా తెలుసుకోవచ్చు అంటమ్మా, గంగని నెత్తి మీదే పెట్టుకున్నాడు కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు నీళ్లు పోసుకొని అభిషేకాలు చేసి ఏ గుడిలోకి వెళ్ళినా కూడా ఒక ఐదు ప్రదక్షిణలు చేశాక పోస్తూ వస్తూ ఉంటారు మానవుడు. ఇప్పుడు శివుడికి అభిషేకం అనేది చేయడంలో అంతరార్థం ఏంటంటే, పవిత్రత కోసం పోస్తాం. ఆ నీళ్లు పరమాత్ముడి నెత్తి మీద పడుతున్నప్పుడు నీవు ఒక విధంగా ఆయన డిస్టర్బ్ చేసిన ఒక తరుణం అది. ఎలా అంటే, మహాముఖండిని ఏ రోజైనా నడచడం చూసారా మీరు భూమండలంలో? ఎక్కడైనా సమాహరణ చేసేటప్పుడు చూసారా? కేవలం ఆయన చూసింది ఈ సృష్టి మొత్తంలో జరిగిన ఇన్ని యుగాల్లో కూర్చొని ఉండడం మాత్రమే. అంటే లయకారకుడు ఏం చేస్తాడనంటే, కారణ జన్మలని కారణాల చేత కొన్ని సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న పనులు ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టుకోవడాలు, మగవాళ్ళు ఆడవాళ్ళమైన పైశాచికత్వాలు, మానభంగాలు, ఇవన్నీ జరుగుతూ వస్తున్న ఈ తరుణాన్ని పరమాత్ముడు ఆపాలి. ఇప్పుడు ఈయన ఉద్దేశం అంతా ఏంటంటే, గంగని నేను నెత్తి మీద పెట్టుకున్నా, మీ అభిషేకం నాకు అవసరం లేదు, నా పని నన్ను చెయ్యనేది. ఒక ముఖ్యమైన అంతరార్థాన్ని మీరు గమనించాలి. తండ్రి ఆయన పని ఆయన చేసుకునే అర్హత మనం ఇవ్వాలమ్మా. ఇంకోటి, ముల్లోకాధిపతి ఏం చెప్పాడంటే, మన గ్రంథాల్లో శివపురాణంలో తీసుకున్న ఇంకా వేరే ఏ గ్రంథాల్లో కూడా లయకారకులని ఆయన పుట్టించి పెట్టాడు, బ్రహ్మని రాతలో పెట్టాడు, విష్ణుదేవుడికి భూమండలాన్ని పాలించే అధికారం ఇచ్చాడు. అంటే డబ్బు రూపాన కానీ, ఆస్తి రూపాన, అంతస్తు రూపాన, ఇన్ని ఇచ్చేసిన తర్వాత పరమాత్ముడు ఏం చేస్తాడంటే, జీవానికి ప్రాణం పోసే అత్యంత ముఖ్యమైన అగ్రబ్రహ్మలోకానికి అధిపతి అయిన నీవు పుట్టిన తర్వాత ఎలా చనిపోవాలి, ఎలా బతకాలి, ఈయన గారు చేసిన పూర్వ వైభవాలన్నీ మహాముఖండి ఇలా కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, నేను పుట్టించిన ఈ జీవిని కడపలోపి ఎవరిని రానియకుండా నేను వింటే కదా నా బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి, మీరు అభిషేకాలు చేసి అదితో సరిపోకుండా పాలతో చేసి నెయ్యితో చేసి ఇంకా పలు విధాలుగా అభిషేకాలు మీరు చేస్తే వీటిని నేను తట్టుకొని నేను ఎలా నా బిడ్డలని కాపాడగలను, నేను కూర్చున్నదే నా లింగాన్ని పూజించవద్దు మీరని. లింగాన్ని ఎవరు పూజిస్తారు, నీవు పూజించగలవా? ఇప్పుడు మానవుల లోకాన్ని మనం మాట్లాడుకుంటే ఒక లింగాన్ని పూజించరు, కేవలం శివలింగాన్ని మాత్రమే పూజిస్తాం. మిగతా మానవుల శరీరంలోకి వచ్చి ఒక వ్యక్తిని లేకపోతే ఒక స్త్రీని కానీ మనం ఆ పూజ చేసే స్థితిగతులు ఎక్కడ కనపడవు. లింగం అంటున్నారు, శివలింగం అంటున్నారు. శివలింగం అనేది ఏంటంటే చూడమ్మా, పరమాత్ముడు యొక్క పనిని చేయనీయాలి అని అంటున్నాను నేను. ధ్యానంలో కూర్చున్న మహానీయుడు ఒక కుటుంబం, ఒక విలువ, ఒక సంసారం, ఒక సాగరం, ఒక సౌభాగ్యవతిని చూస్తున్నాడుగా. ఆ వాటిని కాపాడడానికి మీ ఇంటి ముందే కులదైవాన్ని పెట్టాడుగా, నీ ఇంట్లోనే మనకు దగ్గరలోనే సౌభాగ్యవతిని పెట్టాడుగా అర్ధనారీశ్వరి రూపంలో. ఓకే, వీటన్నిటికీ మించి కులదైవాన్ని ఇలవెలుగులను పెట్టాడు. ఇంతమంది చేస్తున్న పనిలో సృష్టి నుంచి వైపరీత్యం అంటే, భూమండలంలో భూకంపం రావచ్చు, భూమి పెకిలించవచ్చు,
ఏదైనా పై నుంచి ఇంకేదైనా పిడుగులు పడవచ్చు, ఆకాశం ఇంకెక్కువ రావచ్చు, అగ్ని రూపాన రావచ్చు, అడవి రూపాన ఇంకేదైనా ప్రమాదాలు రావచ్చు. లయకారకుడిని కాబట్టి నేను వాటిని కాపాడాలి. భూమండలంలో ఉన్న మానవులను కాపాడడానికి పక్క పక్కనే నేను శక్తులను పెట్టాను. మరి ఈ శక్తులను కాపాడడానికి నేను కూర్చున్నాను కదా, నా పనిని నీవు ఎలా ఈ యొక్క అభిషేకాల ద్వారా ఇంకా ఏదైనా పూజల ద్వారా నాకు మీరు భగ్నం ఒక విధంగా చేస్తే 30% ఇప్పటికీ భూమండలం చెడిపోయింది, మానభంగాలని, దొంగతనాలని, నమ్మకాలని, ఏదో విధంగా వెన్నుపోట్లని ఇంకా 70% ఉంది. మనం ఈ విధంగానే భక్తి చేయడం తప్పు కాదు. శివలింగానికి పూజ చేసే తంతు ఒకటి. ఒకసారి శివలింగం దగ్గర ఒక పురోహితుడు ద్వారా అభిషేకం చేశాముగా, మళ్ళీ ఇంకోళ్ళు రావాలా అదే అభిషేకం చేయడానికి? ఎంతమంది వస్తూ ఉంటే, ఎంతమంది చేస్తూ ఉంటే అక్కడ నువ్వు ఆలోచించమ్మా, నీ మీదైతే నువ్వు పోస్తే ఊరుకుంటావా నీళ్ళు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మామూలు పక్కనే ఒక మనిషి 10 నిమిషాలు నిలబడితే కొంచెం వాటి ఎలవాయా అంటావా? అలాంటిది మహాముక్కంటి ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు పోస్తావు నీవు గంగా నెత్తిలో? నేను పెట్టుకొని ఉన్నాను కదా గంగా అని చూపిస్తూనే ఉన్నాడు కదా రుజువు. ఆయన రుజువుని మనం ఏ విధంగా స్వీకరించాలి? పరమాత్ముడు ఎందుకు కూర్చున్నాడు లింగరూపానని నీవు అడిగిన ఒక ప్రశ్నకి జవాబు ఏంటంటే, లింగరూపాల్లో ఉన్నా కూడా నన్ను పూజించారు ఏమో, నేను సృష్టిని కాపాడే పనిలో ఉంటానేమో అని ఆయన గారి ఉద్దేశాన్ని శాసన గ్రంథాల్లో రాసిన దాన్ని చాలా సందర్భాల్లో చెప్పలేరు. కానీ పెకిలిచ్చి చూస్తే విషయం ఉన్నది. నేను అనేది ఏంటంటమ్మా, మహాముక్కంటి చేస్తున్న ఒక పరీక్ష చాలా బలమైనది. 4 జాతుల్లో మనం 4 రకాల లోకాలను చూసాం. కలియుగం ఒక లోకం, ద్వాపర యుగం చూసాం, తర్వాత త్రేతాయుగం చూసాం, దైవలోకానికి సంబంధించిన మొదటి యుగం చూసాం. మొదటి యుగం వచ్చి బంగారంతో ఉండేమ్మ. అప్పుడు దేవతలే, ఇప్పుడు మీరు ఒక దేవత, నేను ఒక దేవత, మనిద్దరము దేవతలే, మనకు అవసరాలు లేవు. అప్పుడు ఆకలి లేదు, దప్పికలు లేవు, ఏమీ లేవు. ఒక జీవితం అనేది సుఖంగా నడిచిపోయేది. వాహనాల్లో తిరగడాలు, రావడాలు, చేయడాలు, ఈ విధంగా ఉన్న ఒక తరుణం. తర్వాత వెండితో వచ్చిన ప్రపంచం వచ్చేది. అంటే కొంతమంది నమ్మి కొంతమంది నమ్మని స్థితికి వచ్చాము. ఆ తర్వాత వచ్చేసరికి మనుషులు ఎలా అయిపోయారంటమ్మా, ఇత్తడి అంటే కనబడి కనబడని అంటే పైన పటారం లోన లోటారం అంటామా, దాన్ని ఏం చేశారంటే ఇత్తడి రంగు ఏంది బంగారం. అంటే కనబడేదంతా ఇప్పుడు ఒక విధంగా చూస్తే మనకంటే ముందు జీవితం ఎలాంటిదంటే అమ్మా, రాసుకొని పూసుకొని ఉన్న జీవితాలు అవి. అంతరార్థం లోపలికి వెళితే గెలిచేటివి అంటే ప్రత్యక్షంగా వారు ఒక స్థితిగతులను అనుభవించారు ఈ 3 లోకాల్లో. ఈ 4వ లోకాన్ని ఇనుముతో పోల్చవచ్చు మనం. ఎలా పోల్చవచ్చు అంటే, మానవులది పైశాచికత్వం ఎదుటి వ్యక్తిని వెన్నుపోటు ఒక విషయం, రెండవది నమ్మినవాడు మోసం చేయడం, మూడో విషయం నిన్ను నమ్మి ఒక తండ్రి ఒక భార్య ఒక అంటే ఒక ఇల్లు కుటుంబం నుంచి ఒక ఆడపిల్లని 18వ సంవత్సరం అవంశుభం తెలియ అమాయకురాలని చేతిలో పెడితే ఉరి స్తంభానికి ఎక్కిస్తావా అని చేతులతో పెట్టడానికి ఏ శాసనం చెప్పింది? నిన్ను నమ్మి వచ్చిన ఒక ఆడదాని ప్రాణం తీయడానికి బాల్యంతలు చనిపోతున్నారు. చనిపోయిన 3 పుట్టిన 3 నెలల పిల్లని చిత్ర కుప్పల పడేస్తున్నారు. ఎవడివి నీవు? ఒక శాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసిందంటే, మానవుడిని మానవుడిలాగా చూసినప్పుడు అంతఃకరణ శుద్ధితో గెలిచినప్పుడే కదా నేను ఉన్నాను అని రుజువు చేయడానికి నా లింగరూపాన్ని పెట్టాను అక్కడ. అందుకు నాకు అభిషేకాలు మీరు చేస్తున్నప్పుడల్లా జరుగుతున్న ఈ అనార్థాలని నేను ఎలా ఆపగలను? ఒక విష్ణుదేవుడు ఎక్కడ ప్రత్యక్షమై మాట్లాడిన సందర్భాలు చూసారా? భూమండలం మీద అత్యధికంగా మాట్లాడిన ముఖ్యమైన మహానీయుడు ముక్కంటి మాత్రమే. ఆయనే మాట్లాడతాడు, వచ్చి ఆయన్నే వరాలు ఇస్తాడు. ఆయనే వరానికి విరుగుడు ఇచ్చిన వాడు కదా. ఆ మహాముక్కంటి అనేది ఒకటే అమ్మా. నీవు చేసేది అంతఃకరణ శుద్ధితో చేస్తే నువ్వు ఒక చెంబుడు నీవు అన్నావు కదమ్మా, ఆ గంగని వచ్చి మొక్కుకొని విభూతి పెట్టినా నాకు ధర్మమే, నేను నా కార్యకలాపాలలో నిమ్మలంగా చేసుకోగలను. 100 సార్లు 100 మంది వచ్చి ఒకటే పూజ, ఒకటే విధానం, ఒకటే విధంగా అలంకరణ చేస్తూ ఉంటే మహాముక్కంటి విషయానికి మాట్లాడితే ఆయనని ఒక విధంగా మీరు డిస్టర్బ్ చేసినట్టే. ఎలా చేస్తాడు? ఒక సాధు లక్షణం ఏంటమ్మా, మీరు మనం ఇద్దరు మాట్లాడుకుంటే ధర్మాన్ని మనం మాట్లాడతాం. అమ్మా ధర్మం ఏంటి ఏంటి? ఫస్ట్ సౌభాగ్యవతిని కాపాడాలి, అంటే భర్త బాగుండాలి, భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇల్లు బాగుండాలి, అందరు కూర్చొని తినాలి. ఈ విషయాలు వదిలిపెట్టేసేసి విదేశాలకు వెళ్ళి లక్షలు సంపాదించి మధ్యమత్తులో నీవు ఎక్కడ ఉన్నావో తెలియని స్థితిగతిలో ఉన్న ఈ జీవితం ఏ విధంగా బాగుపడుతుంది? అంటే మానవుడు ఏం చేస్తున్నాడు నువ్వు ఆలోచించమ్మా. అయితే మీరు అంటున్నారు ఇవంతా, కానీ నేనేమంటానంటే గురుగారు, ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇప్పుడు శివుడు వీటన్నిటిని అడ్డుకోవాలి అనుకుంటున్నాడు, ఆ మధ్యలో మీరు చేసే ఈ కార్యక్రమాలని ఆయనకి ఇబ్బంది అంటున్నారు. అసలు ఇవన్నీ జరగకుండా చూసే అంటే ఆయన చేతుల్లో ఉంది కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఎన్నో సందర్భాల్లో భూకంపాలు అకారణంగా కరోనా వచ్చి ఎంతో మంది పోయారు, మరి హింటిస్తూనే ఉన్నాడుగా మీకు. వింటున్నావా? వింటలేముగా. అంతకుముందు 100 సంవత్సరాల క్రితం కలరా వచ్చి ఎందరో చనిపోయారు, కాలం చేశారు. నీకు తెలుసా అమ్మా, 17వ శతాబ్దంలో కేవలం పురుషులు మాత్రమే చనిపోయిన రాజ్యం అన్నది, కేవలం మగపిల్లలే చనిపోయారు ఒక వ్యాధి వచ్చి. ఆ వ్యాధి వల్ల కేవలం మగపిల్ల ఒక ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయేవాడు, అంతే చనిపోయేవాడు. ఆ స్థితిగత ఎలా వచ్చిందనంటే, ఒక మానభంగం చేసేసి మగవాడినన్న తీరు
మీసాల మేలేసి నేను రాజు గర్వం అహం ఇలాంటి అహాన్ని కుటుంబాలలో ఎవరికి ఒకరికొకరికి బాధ ఉంటుంది కదా. 100 మందిలో ఒక తల్లి కన్నా ఆ మనోవేదన ఉంటుంది కదా బిడ్డకి జరిగిన విషయానికి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత సొసైటీలో కూడా జరిగాయి కదా చాలా చాలా విషయాల్లో ఒక కుటుంబం బాధపడిందో చూసాం. ఆ కుటుంబమే మనమైతే ఎంత బాధ అవుతుందని తెలిసిన రోజు ఇవాపచ్చు. అలా ఒక విషయం జరిగినప్పుడు అమ్మ భిక్షాటన చేయడానికి ఒక వీరుడు ముందుకు వచ్చి మేము భిక్షాటన చేస్తాము, ఊరిలో ఉన్న మగవారిని చంపడం మీరు ఆపితే ఆ మహాముఖంటికి నేను ప్రత్యేకంగా వచ్చి అభిషేకాలు చేసి ఆయనకి కావాల్సిన విషయ వివరణలు నేను ఇస్తానని మొక్కి ఆయన 47 రోజులు ఈ భిక్షాటన అనేది మొదలైంది కూడా ఈ స్వాములది ఆ శతాబ్దం నుంచే. ఆయన గారు వెళ్ళేసి చేసి అన్ని పూజలు మెచ్చి చేస్తే ఆ తరుణాన్ని ఆపి ఈ ఆయుర్వేదిక వనమూలికల గ్రంథాలను తీసి శాస్త్రజ్ఞానాలు ఋషులు ఉంటారు కదా వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత కాపాడబడ్డారు. మన చరిత్రలో రాసింది మీరు చూడండి 300 సంవత్సరాల క్రితం కేవలం మగవాళ్ళు మాత్రమే చనిపోయిన ఒక తరుణం కూడా ఉంది మన దగ్గర. అంటే అంతటి హింట్లు పరమాత్ముడు ఇస్తున్నా కూడా మనం తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తుంటాం. మనిషిని మనిషి నమ్మలేనప్పుడు మరి పరమాత్ముని ఎలా నమ్ముతాడు? ఇప్పుడు నేను ఒక సాధువుని కాబట్టి కనబడుతున్నా, నీ పక్కనే శివుడే వచ్చాడు అనుకోమా త్రిశూలం పట్టుకొని, ఆయనను కూడా నువ్వు ఇంతగా చూస్తావే కానీ శివుడని నమ్ముతావా? ఎందుకంటే సొసైటీ 60-70 సంవత్సరాల నుంచే కొంచెం అన్ని విషయాల్లో చాలా ముందుకు వెళ్ళిపోయింది. దేవుడే లేడని గొడవపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే నువ్వు అన్న విషయం ఏంటంటే పరమాత్ముడు ఎన్ని చెప్పుతున్నా నువ్వు తెలుసుకునే జ్ఞానం లేదు కదా నీ దగ్గర, మరి ఎలా చెప్పుతాడు? కరోనా వచ్చి లక్షలు పోయారా? కరోనా అనే పేరు పెట్టడం కంటే ముందు ఈ భూమండలంలో ఇప్పుడు చావులు లేవా? అదే వ్యాధితో చనిపోయిన ఉన్నారా? బాల్యంతలు చస్తూ ఉన్నారా? ఆడపిల్లలు చస్తూ ఉన్నారా? ఒక వయసులో యుక్త వయసులో ఉన్న ఒక యువకుడు కూడా చనిపోతున్నాడు ఊరి వేసుకున్న మందు తాగు యాక్సిడెంట్ వల్ల. అంటే ఇవన్నీ ఏ విధంగా మానవుడు క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే కుటుంబ నేపథ్యంలో దెబ్బతినడానికి ఎలా చెప్పినా అర్థం చేసుకోవట్లేడు ఒక కారణాల జన్మ ఒక కారణం చేత అని చెప్పినా కూడా ఒకసారి సృష్టిని పెకిలించి మరీ చూపించాడు. ఇలాంటి విషయాలు మరి ఒక మానవతా దృక్పథంతో చూసడం వదిలిపెట్టేసేసి ఎవడికి రాసుకుంటే వాడు పోతాడులే అని అంటే అమ్మ మరి వచ్చే జనరేషన్స్కి ఏమిస్తున్నట్టు. ఒక గుణపాఠం నీవు ఇవ్వాలంటే మరి ఆ గుణపాఠం ఏ విధంగా ఉండాలి? మంచి పాఠం అయి ఉండాలా? ఈ మనోవేదన పాఠం అయి ఉండాలా? మంచి పాఠం. ఇప్పుడు ఉన్నారా 15-16 సంవత్సరాలు ఉన్న యువతలు మన మాట వినేవాళ్ళు? లేదా ఎందుకు వినట్లేదంటే అమ్మ ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఓపికలు నశించిపోయాయి. ఆ ఓపికలు ఎలా వస్తాయి? మీరు అన్నారు కదా పరమాత్ముడు ఎలా ఆపుతాడు ఎలా ఆపుతాడు అని. అంటే ఆయన ఎన్ని విధాలుగా ఆపినా మానవుడు అసలు ఎందుకు అనేది ఒక్క పురోహితుని అడిగారా? పరమాత్ముడు ఏమనుకుంటున్నాడు దేవుడి విషయాలు చెప్పండి, హిందూ ధర్మంలో మనం పుట్టాము కదా అని ఒక 100 మంది పురోహితుల దగ్గరికి వెళ్తే ఏమన్నారమ్మా? అమ్మా ఒంటికి పసుపు రాసుకోండి, ఇంట్లో ఉన్న తులసి మొక్కల్ని పూజించండి, దైవ కార్యక్రమాలలో ఆయుర్వేదిక వనమూలికలు ఇంట్లోనే చేసుకోండి అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అపార్ట్ ఆ డిస్కషన్ వదిలిపెట్టేసి మనం వైద్య బుద్ధాన వైపే ఎక్కువ వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు మరి పరమాత్ముడు ఆ మార్గాన్ని ఇచ్చింది, మరి తెలుసుకోవాల్సిన జ్ఞానం అనేది మనకు ఉన్నదా లేదా? సృష్టిలో పరమాత్ముడు వచ్చి ముక్కోటి దేవతల రూపాలను సృష్టించాడు. అంటే ఎక్కడ నుంచి ఇప్పుడు నీవు కూడా ఒక దేవత స్వరూపమే, నీ దగ్గర నుంచి విషయాలు నేను సేకరించాలి, నా దగ్గర నుంచి నువ్వు సేకరించాలి. ఇక్కడ అలా లేదు కదా, సొంత లాభమైన విషయాలు కదా. మరి పరమాత్ముడు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడే తరుణాలు 150 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది. మీరు ఒక మాట అన్నాడు రుద్రాభిషేకం అన్నారు ఇందాక మన మాటల్లో కదా, ఆ రుద్రుడితోనే వెళ్ళిపోయింది మహాముఖంటి మాట్లాడే మాటలు. తర్వాత ఇంకా ఈ భూమండలంలో ఇంకా మానవుడికి కనబడిన తరుణాలే లేవు. దేవుడు ఎక్కడైనా కనబడ్డాడా మీరిన్న ఈ పుట్టిన ఇన్ని రోజుల్లో? లేడు, మహాముఖంటి కనబడిన కాదు. ఏ దేవత ఎవరికి కనబడలే? కళలో కనబడ్డారంటారు, ఒక ముసలి రూపంలో కనబడ్డారు అంటారు, ఒక బాబా రూపంలో వచ్చారంటారు. చూడమ్మా, భూమండలం మీద మానవులు చేసుకున్న ఆ తప్పిదాలని చెప్పి 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 పరమాత్ముడు వెనక్కి జరిగి కూర్చుండిపోయాడు అక్కడ. ఇక నేనే ఆపుతా, నేనే చేస్తా. ఒక వివేకానందుడు, ఒక కారణజన్ముడు, ఒక బ్రహ్మంగారు ఒక కారణజన్ముడు, ఒక జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒక సృష్టిని ఆయన కదిలించిన వాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మారాలి కదా. వాళ్ళు జరిగిన సందర్భాల్లో 100 అయిపోయాయి. ఇప్పుడు ఎవరి ద్వారా కావాలి అంటున్నా నేను. ఇప్పుడు అది ఎప్పుడు నీవు మారితే, నీ వల్ల ఇంకోళ్ళు మారితే, ఇంకోళ్ళు మారితేనే కదా పరమాత్ముని మనం చాలా ప్రశాంతంగా చేరిన వాళ్ళం అవుతాము. పుట్టించుకున్నవాడు ఎలా చంపుతాడు గురువుగాడు, మరి ఆ విధంగా ఎందుకు జరుగుతుంది గురువుగారు అన్న మీ ప్రశ్నకి జవాబు ఏంటంటే, నీ పక్కన జరుగుతున్న వైపరీత్యంలో న్యాయం ధర్మం అనేది నీవు చూడకపోతే మనకెందుకు లే అని అంటే, మరి పరమాత్ముడి పని ఎక్కడ ఉంది? మరి ఆయన పని చేయనియట్లేము కదా మనం. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తామమ్మా? వచ్చావు రాగానే సాయిబాబా దగ్గరికి వెళ్తే నాకు మంచి అనిపించింది, ఇప్పుడు పూజించాను అన్నావు కదా, ఎందుకు వెళ్ళావు? మరి నమ్మకం లేని ఆ నమ్మకం మరి నువ్వు సొసైటీలో పోగానే ఎందుకు రావట్లేదు? ఒక గుడిలోనే ఎందుకు వస్తుంది? ఒకప్పుడు ఏంటంటే ఒక్క వ్యక్తితో మాట్లాడినా, ఒక వ్యక్తితో మా ఏదైనా స్వీకరించినా కూడా అవతల వ్యక్తి నుంచి నమ్మకం మా వాడు మా ఇల్లని చూసేవాళ్ళం కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞ బాగా నడిచేది. ఇక్కడ అలా లేదు, ఫోన్పే జీపే. అయితే గురుగారు, ఆడ మగ అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు
పుట్టిన దగ్గర నుంచి ఆ శిశువు బయట జన్మించిన తర్వాత ఆడవారికైనా మగవారికైనా సమానత్వం అనేది సేమ్ గానే ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత చూసుకుంటే మగవారి విషయంలో ఒక రకంగా ఉంటుంది ఆడవారి విషయంలో ఇంకొక రకంగా ఉంటుంది ఆడవారి విషయమే తీసుకుంటే భర్త చనిపోయిన తర్వాత మనకు బొట్టు పువ్వులు గాజులు అన్ని తీసేసి విధవం చేసేస్తుంటారు అది మనకు ముందు నుంచి పుట్టుకతో వచ్చిన ఆ విలువలని మనం ఎందుకు భర్త చనిపోగానే అవన్నిటిని ఆడవారికి దూరం చేస్తున్నారు ఇదంతా ఏ శాస్త్రంలో ఉంది ధర్మ ప్రశ్న నేను అడిగిన దానికి చూడండి వాగర్దావ్యో సంప్రోక్త వాగర్ద ప్రతిపత్తాయే జగతిపితతరు వందే పార్వతీ పరమేశ్వర జగతిపితతరు అంటే జగాలను ఏలిన పరమాత్ముడే పరమేశ్వరుడు నా తల్లి పార్వతీ మాతే తల్లి కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నకి జవాబు ఏంటమ్మా ఒక స్త్రీ ఒక భూమండలానికి వచ్చిన తర్వాత అంటే ఒక బిడ్డలాగా జన్మించి కూతురులాగా ఉండి ఒక భార్య వచ్చాక అన్ని విలువలను పంచుకునేది ఒక భర్తతోని శరీరం నుంచి మొదలు పెడితే మనస్సు అంతఃకరణ శుద్ధి ఆయనకే మొత్తం సమర్పించేస్తుంది పసుపు రాసుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది నుదుటిన బొట్టు పెట్టుకొని నెత్తిలో పువ్వులు పెట్టుకుంటుంది అంగరంగ వైభవంగా అలంకరించుకుంటూ ఉంటుంది ఈ విలువలు వేరు సమాజంలో ప్రత్యక్షంగా భర్త ఉండడం చేత తాలికి మహానీయుడు ముక్కంటి ఇచ్చింది పసుపు కుమ్మ రూపంలో ఒక విలువైనది అస్త్రం ఆ తర్వాత కొన్ని విషయ వివరణలు గెలుస్తారు కదా అన్ని విషయాలు అర్హత నీవు భర్త ఉంటే కనగలుగుతావు అంటే మగవాడు ఉన్నాడు కాబట్టి భర్త అంటే నాన్న నాన్న తర్వాత తాత అవుతాడు ముత్తాత అవుతాడు ఇవన్నీ తరుణాల్లో అమ్మా ఈయనగారు ఉంటేనే ఈవిడ మొట్టమొదటకు బాగా గుర్తుపెట్టుకోమ్మా భర్త ఉంటేనే భార్యకు ఆనందం ఉంటుంది ఇలా ఇప్పుడు శారీరక ఏదన్నా మనం చూస్తే ఏదన్నా సుఖానికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఒక హక్కుతోనే మాత్రమే ఉంటాయి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేదు అలా కానీ భర్త ఉన్నప్పుడే నీకు అన్ని హక్కులు భర్త ఉన్నప్పుడే నీకు సమాజంలో విలువ భర్త ఉన్నప్పుడే నీకు అన్ని కార్యకలాపాలు అర్హత అంటే భర్త అనే విషయానికి శాస్త్ర జ్ఞానాల్లో ఒక వంశాభివృద్ధికి కోడలు వచ్చింది వంశాన్ని అభివృద్ధి చేయడానికి వంశోద్ధారకుడు ఉన్నాడు అన్న ఒక తరుణం గొప్పది కదా అందుకని ఈ భార్య ఏంటంటే వచ్చిన వాడు దేవుడి స్వరూపం అంటే భర్తే ప్రత్యక్ష దైవం అంటారు కదా ఈ దైవం అనే ఒక ప్రత్యక్ష విషయంలో అమ్మ భర్త కూలిపోయిన తర్వాత ఈ ఆడపిల్ల ఇష్టంగా తీసేస్తుంది తీయట్లేరు బాగా 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 ఆలోచన చేయండి మన సంప్రదాయంలో హిందూ ధర్మంలో భర్త చనిపోతే ఒక ఆడపిల్ల విధవరాలు కావాల్సినది స్థితిగతులు శాస్త్ర జ్ఞానాల్లో రాసి లేదు ఇష్టంగా తీసేస్తుంది సర్వం అనుకున్నవాడు లేడు కదా నమ్మినవాడు లేడు కదా నన్ను కాపాడేవాడు లేడు కదా నన్ను చూసుకునేవాడు లేడు కదా అన్నీ కలిపిన నా సౌభాగ్యమే నాకు లేదు కదా ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు ఎందుకు పెడతామంటే నా ఆత్మని కాపాడడానికి పరమాత్ముడు ఈ రూపంలో వచ్చాడేమో అని ఆడపిల్లకి రక్షణ ఒక మగ పిల్లగాడు ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు కానీ మనం కానీ పిల్లలు కానీ నానే ఉన్నాడు ఇంట్లో ఆ ఇల్లు ఎలా ఉంటుంది కొద్దిగా ధైర్యంగా ఉంటుంది కదా ఉదాహరణకు నాన్న ఊరికి పోయాడంటే మనం కొద్దిగా డోర్లు వేసుకోవడమా గేటు తాళం వేసుకోవడమా కుక్కనుంటే కుక్కని ఇద్దరు వదలడం ఏం చేస్తాం అంటే రక్షణ కవచమని ఆలోచించాలి అలాంటి వ్యక్తి పోవడం చేత స్త్రీ స్వతహాగా తీసేస్తారు తల్లి అది ఇష్టంగా తీసేస్తారు అంటే ఒకప్పటి కాలంలో స్వతహాగా తీయడము హస్బెండ్ తో పాటు తను చనిపోవాలనుకోవడం ఇలాంటివి చూసాం సతీ సహాగనం అనేది మానవులు పైశాచికత్వంతో చేసినదే కానీ ఎక్కడ కూడా శాస్త్ర గ్రంథాల్లో రాసిలేదు నీకు చెప్తుంది కూడా ఒక శోధన సాధు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అన్ని బలవంతంగానే జరుగుతున్నాయి తెలుసుకోవాలి ఒక స్త్రీకి ఇష్టం లేకుండా అయితే చేయకూడదు కదా మరి ఇష్టానికి విరుద్ధంగా వెళ్తున్న శాస్త్ర జ్ఞానాలు ఉన్నాయి అదే అమెరికానో ఆస్ట్రేలియాలో మరి భర్తలు చనిపోతే పూర్తి చేస్తున్నారు కానీ మరి ఆశ్చర్యం అలానే ఉంటుంది కదా మరి మనకి వారికి తేడా ఎందుకు వచ్చింది ఒక మాట ఆలోచించాలి మన దగ్గర ఏంటంటే దైవానికి శక్తి ఎక్కువ నమ్మకం చాలా ఎక్కువ మళ్ళీ ఒక వ్యక్తి అమాయకంగా వచ్చి అడిగితే మన ఇంట్లో ఉన్న అన్ని తీసి ఇచ్చేస్తాం ఈయన పస్తులు ఉన్న పర్లేదు ఈ నమ్మకానికి విరుద్ధంగా ఎందుకు పోతుంది అని అంటే అమ్మా ఈ నమ్మకాలు ఒకవేళ విధవరాల్ని చెయ్యకపోతే మీరన్న ఆ పాశ్చాత్య దేశాలే మళ్ళీ వచ్చేస్తాయేమో శరీరానికి విలువ ఉండదు ఇక్కడ ఇప్పుడు చూడమ్మా సౌభాగ్యం అనేది మనస్సుకి శరీరానికి సంబంధించింది నువ్వు అన్నట్టుగా ఒకవేళ కేశఖండన చేసో ఇవన్నీ తీసేస్తే శరీరానికి విలువ అనేది వేరేలా చూస్తుంది సమాజం మీకు తెలుసమ్మా దేవదాసి అని కొంతమంది అంటారు కొంతమంది వేశ్య గృహంలో కొంతమంది ఉంటారు వీళ్ళకి అన్ని బాధ్యతలు ఉన్నా చేష్టలు ఉన్నారు ఇప్పుడు మన సాంప్రదాయంలో ఒక స్త్రీకి ఒక పతివతకి ఒక మంచి వ్యక్తికి విలువ ఎందుకు వస్తుందంటమ్మా నువ్వు పెట్టుకున్న పసుపు చిహ్నం చాలా పవిత్రమైన శరీరం అని నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు చిహ్నం నీవు ఒక సౌభాగ్యవతి అని నీవు నడుస్తున్నప్పుడు పెట్టుకున్న ఆ కాళ్ళకి మెట్టెలు నేను ఒక భాగ్యానికి ఒక అర్హత పొందిన దాన్ని అని చిహ్నం కాళ్ళపై కొంచెం వస్తే పసుపు పెట్టుకుంటావు అంటే నేను నడుస్తున్న ఇల్లు పచ్చగా అన్ని విధాలుగా సౌభాగ్యంగా ఉండాలని పెట్టుకుంటావు కదా ఇవన్నీ తీసే అర్హత ఎవరిచ్చారు అంటే
ఈ నమ్మకాలు మనకు ఉండడం చేత శ్రీని ఒక పెద్ద వ్యక్తులందరూ కూర్చొని తీస్తే ఈవిడ ఇష్టంగా స్వీకరిస్తుంది. అదే ఆవిడ మీరంతా ఎవరు నాకు వద్దు అని అంటే ఎవరు వీళ్ళంతా స్వీకరించేది? నేను అదే చెప్తున్నాను, మనస్సును గెలవాలి. శరీరం మీ నుంచి తీసేస్తావు తల్లి నువ్వన్నీ మనసులో. మీకు తెలుసా అమ్మా, ఒకసారి పెళ్ళైన తర్వాత విడాకులు చట్టపరంగా వచ్చిన వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలే. ముత్తైదు వాయనం తీసుకునే అర్హత గలదు ఆ స్త్రీ, బాగా గుర్తుపెట్టుకోమ్మా. గుణము గల స్త్రీ ఎప్పటికైనా గుణవంతురాలే. భర్తలు ఉన్నా ఎవరితో ఎవరితో ఇంకేదైనా సంబంధాలు పెట్టుకుని ఇట్లా కొన్ని సందర్భాలు చూస్తాం కదా, అలాంటి వాళ్ళ మొహం చూడడం కంటే మున్నవోసి గుణంతో ఉన్న స్త్రీ మొహం చూడడం మహాపుణ్యం. బాగా గుర్తుపెట్టుకోండి నా మాట, గుణవంతురాలు మొహం చూసిన వాడే నిజంగా గుణవంతుడవుతాడు. ముండ మోసినదైనా పర్లేదు, అటువైపు కూడా మనిషే. గుణం లేకుండా నీ శరీరానికి నీ వాంఛలకి లేకపోతే ఇంకేదైనా కార్యకలాపాలకి ఏదైనా చేయవచ్చు. వాడు చాడీలు చెప్పడం, వేరే వారిని తక్కువ అంచనా వేయడం, అబద్ధాలు చెప్పడాలు, ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు. స్త్రీలు ఉంటారు కదా, అలాంటి వారిని నువ్వు చూడడం అది అసలు తరుణం లేదు, అశుభం. అశుభం అంటే ధర్మానికి అశుద్ధం అంతే. అది ఎలా చూస్తావు నీ చెప్పు? నేనే ఒక సాధువును కాబట్టి స్వామి అన్నారు నన్ను మొక్కారు మీరు. నేను ఇలా కూర్చొని మద్యం సేవిస్తే నా దగ్గరికి రాగలవా, మాట్లాడగలవా? ఏందయ్య నువ్వు, హిందూ సంప్రదాయం అంత గొప్పది, త్రిశూలం పట్టుకొని చేసేది ఇలాంటివి అని అంటావు కదా. కాబట్టి మన సంప్రదాయంలో అమ్మ చాలా గొప్ప నేను ఒక ముఖ్యమైన విషయం అంటే పతివత లక్షణం అనేది మనిషి యొక్క శరీరం నుంచి మనస్సును గెలిచినప్పుడు అవతల వ్యక్తికి కూడా శాంతి కనబడినప్పుడే జరుగుతాయి. అంతేకాని నువ్వు పైన అంత అంకా ఏ విధంగా చేసుకున్నా అలంకరణ పెట్టి చేసే పనులను చూస్తే నీకు గుణం రాదు. ఇప్పటికి కూడా మన ఇంట్లో ఏమంటారు, అమ్మమోహం చూసుకో అంటారు, నానమోహం చూసుకో అంటారు, లేదా ఇంకెవరైనా మన ఇంట్లో వీధిలో కానీ ఎవరైనా మంచి వాళ్ళు పూజలు బాగా చేసేవాళ్ళు అంటే అక్కమోహం చూసుకో అని అంటారు. ఇవి ఎలా వచ్చాయి? మాట ఆలోచించారు అంటే గుణానికే కదా విలువ వచ్చేది, శరీరానికి విలువ రాదు తల్లి. మీరు చెప్పిన వాడు చాలా ఇష్టంగా మీకు చెప్తుంది ఏంటంటే గుణం గల స్త్రీకి విలువ ఈ సమాజంలో ఎప్పటికైనా ఎప్పటికైనా మరో జన్మకైనా ఉంటుంది. గుణం లేని స్త్రీ, పురుషుడు కూడా ఇది వర్తిస్తుంది, స్త్రీకి మాది కాదు, పురుషుడు కూడా పరస్త్రీ వ్యామోహంలో తిరిగేవాడు, భార్యని వదిలిపెట్టిన వాడు కూడా ఇది అర్హత, ఇద్దరికి ఒకేలా ఉంటుంది. అంతేకాని స్త్రీని ఇక్కడ పోషిస్తలేను నేను, స్త్రీ విషయాన్ని నేను చెప్తలేను ఇక్కడ. ఒక స్త్రీ గుణవంతురాలు అయినప్పుడు ఇల్లంతా గుణంగా ఉంటుంది, పురుషుడు గుణవంతుడు అయినప్పుడు వంశమంతా గుణంగా ఉంటుంది. పురుషుడు నేను ఏది పడితే అది, నేను ఏది పడితే అది చేస్తానంటే మరి ఆడ తప్పు చేయాలంటే కడపకు కూడా తెలియదు కదా, చేయవచ్చుగా, మగవాడే ఎందుకు చేయాలి? అంటే ఇంకా ఆడపిల్లలు అమాయకంగానే ఉన్నారు అని ఈ భూమండలానికి ధర్మం అనేది ఎందుకు ఆగింది? మీరు అన్నారు కదా అసలు లింగరూపాల పూజిస్తుందని పరమాత్ముడు ఎందుకు పోస్తున్నారు అభిషేకాలు అనేది, మనం పోస్తున్న ఇంకా స్వీకరిస్తూనే ఉన్నాడమ్మా పరమాత్ముడు. అందుకే నిన్ను కాపాడాడు, నన్ను ఇంకా కాపాడుతున్నాడు. కాబట్టి ఇంకా ఈ లోకంలో కరోనా ఇంకా ఏదో పక్కనే ఉన్నాయి పెద్ద పెద్ద ఆయుధాలు చావడానికి, అయినా బ్రతుకున్నామంటే ఎక్కడో ఒక మాతృమూర్తులు, ఎక్కడో ఒక పురుషుడు కలియుగంగా చేసిన వ్యక్తుల యొక్క పుణ్యఫలం అది. నీవు అడిగిన ఈ ప్రశ్నలన్నీ చాలా చాలా వాల్యూడ్ ప్రశ్నలు అమ్మా. అయితే గురుగారు, మీరన్నారు గుణం ఇంపార్టెంట్, కానీ సౌభాగ్యం కాదు. గుణం కలిగిన ఆడవారు మనకు వాళ్ళని మనం పలకరించి వెళ్ళొచ్చు, వాళ్ళు ఎదురుపడ్డా పర్లేదు బాగుంటుంది అని. కానీ వైధవ్యం కలిగిన స్త్రీలు ఎదురు రాగానే తప్పుకొని వెళ్ళిపోవటము, వాళ్ళని శుభకార్యాలకి అలౌ చేయకపోవడము, దూరంగా ఉంచడం, ఇలాంటివి చాలా చూస్తుంటాం. మీరు చెప్పారు గుణానికే వాల్యూ ఉంది కానీ దానికి కాదు అని చెప్పి. మరి ఇదంతా ఏంటి? ఇదంతా ఏంటి? జీవితం పెళ్ళి అనేది చేసిన తర్వాత, ముండ మోసడం చేసిన తర్వాత భర్తనే కోల్పోయింది అని అంటారంటే ఆమెని నష్టజాతకురాలంటారు. ముఖ్యంగా సౌభాగ్యాన్ని నోచుకోలేని ఈ స్త్రీ వేరే, ఇప్పుడు మనం కొంతమంది గొడ్రాలు అంటారు, పిల్లలు పుట్టలేరు అంటే ఒక కార్యక్రమాలకు రానియరు. అలాగే ముండ మోసిన ఆవిడ వస్తే ఇప్పుడు కొంతమంది 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలుండి చదువుకొని మంచిగా పెళ్ళిళ్ళ కోసం తిరుగుతున్న వాళ్ళు వస్తే వీరి జీవితంలో జరిగిన గుణగణాలు వీళ్ళకి చెప్తే వీరి మనసు కూడా పెళ్ళిపైన పోవడమా, లేకపోతే చెడు ఆలోచనలకు? అంటే ఈవిడకి 30 ఏళ్ళకి పెళ్ళి అన్నీ అయిపోయి పిల్లల్ని కోల్పోయి భర్తని కోల్పోయి ఉందని అన్న సందర్భాలు వస్తే మైండ్ అనేది డైవర్షన్ అవుతుంది కదా. ముఖ్యమైన ఉద్దేశం మైండ్ డైవర్షన్ అక్కడ మేము బాగా గమనించాము. అంతేకాని ముండమోసింది అడ్డొస్తే నీకు చెడు జరుగుతుందని ఎక్కడ రాసిలేదు, నువ్వు ఒక ప్రూఫ్ తీసుకురా, నేను నీకు 100 ప్రూఫ్ తీసుకొస్తా. ముండమోసినది గుణవంతరాలు అడ్డం వచ్చిందంటే సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అడ్డం వచ్చినట్టు. గుణవంతరాలమ్మా, నీకు ఒక విషయం చెప్పాలా, ఇదే హిందూ ధర్మంలో ఒక ముండమోసన రాలేదని ఎలా గుర్తుపడుతున్నావు నువ్వు? పసుపు పెట్టుకున్నది బొట్టు పెట్టుకున్నది అని కదా. మరి ఇలాంటి ముండమోసిన వాళ్ళే వందల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మన భూమండలంలో ముండమోసిన కనిపెట్టడానికి రుజువులు ఉన్నాయి ఈ దేశంలో, వేరే దేశాల్లో లేవు కదా. మరి మరి వారిని చూస్తే మరి మీరు అన్నట్టుగా ముండమోసింది అనుకోని వాళ్ళు కూడా జరగవచ్చు కదా. ఇట్ హాస్ టు బి షోన్, ఒక ప్రూఫ్ ఏదో చూపించాలి కదా. అలా లేదు కదమ్మా. అంటే మన గ్రంథాల్లో మనకు చెప్పింది పెద్దవాళ్ళు ఏంటంటే చెడు సూచికని, అరే ఆవిడ కొన్ని కోల్పోయింది, కొన్ని అసూచకాలు జరిగాయి, మా పిల్లలు కనీసం బాగుండాలి, ఆ నీడ పోకూడదు అన్న ఒక తరుణాన్ని చెడుగా తీసారే. కానీ అమ్మ అది చెడు తరుణం కాదు, నేను ధర్మంగా చెప్తున్నా. నీ ఒక స్త్రీవి కాబట్టి చెప్తున్నా, గుణం కలిగిన ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పటికీ పుణ్యాత్ముడే.
బాగా గుర్తుపెట్టుకో. బాగా 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 తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషిని మనిషిలాగా చూడకుండా నిన్ను ముండమోచినలాగా చూసి నువ్వు గుండు చేసుకున్నావని చూసి ఇలా తిట్టి 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 నిన్ను పెడితే అమ్మా మరి నీ శరీరం నీకు బాధ అయ్యి నువ్వు చనిపోతే అంత పెద్ద కార్యక్రమానికి మరి శ్రీకారం ఎవరు చుట్టినట్టు. పశువైనా మనిషే కదా, దానికి ఒక గాలి ఊపిరి నీతో పాటే ఉంటుంది కదా. పరమాత్ముడికి లేని అర్హత ఆజ్ఞ మరి మీకెవరికి, మనకెవరికి, నీవరు నేనెవరు. ఉన్న మోసింది ఏంటంటే, గత జన్మలో చేసిన పాపపుణ్యాల కార్యక్రమాలకి పరమాత్ముడు ఏ విధంగా రాశాడో ఆ రాతలో ఈవిడ అర్హత ఎంతవరకు ఉన్నది అది ఆలోచించాలి కదమ్మా. అదే అంటారు ధర్మశాసనం. 13 సంవత్సరాలకి కొందరు పెళ్ళైతే 107, 108 సంవత్సరాలు వచ్చిన పెళ్లి గానలు ఉన్నారు ఇంకా. అంటే పరమాత్ముడి ఆజ్ఞలో బలాన్ని చూడండి అంటున్నా. పాప పుణ్యాలు పరమాత్ముడికి తెలుసు కదా. ఈ జన్మలో నువ్వు చాలా మంచి స్త్రీవమ్మ, చాలా గుణవంతురాలివి, మంచి విలువను సంపాదించావు, కానీ నీకు ఏ పనులు అవుతలేవు, నీ ఎవరితో మాట్లాడినా కూడా అవుతలేవు అని అన్న సందర్భాలు వింటాం కదా. ఈ జన్మ మాత్రమే నీకు తెలుసు, కానీ గత జన్మలో నీవు ఎంతటి ఘనకార్యాలు చేసావో పరమాత్ముడికి తెలుసు కదా. కాబట్టి పాప జన్మం అనేది రాసిండు పరమాత్ముడు అని అంటే నీ యొక్క పూర్వజన్మ రాబోయే మరో జన్మని కూడా చూడగల మహానీయుడు మహాముఖండి. ఏ దేవత స్వరూపమైనా అదే కదమ్మా. నేను అన్నది గుణం అనేది దాంతో పోల్చి చెప్పాను నీకు. ఈ విధంగా ఈ స్త్రీ కోల్పోయిందంటే మరి ఏ స్త్రీ ఏ జన్మలో ఆ పురుషుడికి ఏమి చేసిందో ఆలోచన చేసింది ఎవరు? మరి అందరి మొగలు చనిపోవట్లేరు మరి, అలాగా అందరి ఆడవాళ్ళు అలా పోతలేరు మరి. ఇప్పుడు సమాజంలో ఆడది చనిపోతే మగవాడికి మరి ముండమోసే కార్యక్రమాలు లేవే, ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళని తెచ్చే కార్యక్రమాలు ఉన్నాయిగా. మరి అలా ఎలా స్త్రీకి వస్తుంది? స్త్రీ ఫీల్ అయినట్టుగా మగవాడు ఫీల్ కాలేడమ్మా. ఒక ఆడది ప్రత్యక్షంగా ఉన్న భర్తని ఇలా చేతి పట్టుకొని అంగరంగ వైభవంగా ఎంత ఆనందంగా పోతుంది ఆలోచన చెయ్యి. 70 సంవత్సరాలు అమ్మాయి వచ్చింది మొన్న, ఇద్దరు వచ్చారు భార్య ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఆవిడ వంగి నడుస్తుందమ్మా నా కోసం 2 అవర్స్ ఏంటంటే కూర్చున్నారు. వచ్చి ఏందమ్మా సంగతి అని మాట్లాడితే నేను అక్కడ కూర్చుంటామ్మా రా అంటే వాళ్ళు అక్కడ లేచమ్మ భర్త ముందు వస్తుంటే ఇలా పట్టుకుంటా ఆ అమ్మ ఇలా వంగి నడుస్తుంది మొత్తం లేవలేదు. వచ్చింది, వచ్చి నా దగ్గర కూర్చుంది. చెప్పమ్మా బాగున్నావా నేనంటే ఏడ్చింది. ఏమన్నా మంచి లేదు స్వామి, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, సుఖంగా లేదు అన్నది. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు మీ ఇద్దరు వస్తూ ఉన్నారు కదా ఇలా చేత పట్టుకున్నావు, ఆ తరుణమే నీకు అత్యంత విలువైన ఆస్తి ఐశ్వర్యం అన్న. అంటే అర్థం కాలేదు స్వామి అన్నాడు అలా ఆయన. నీ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ఈ తరుణం సౌభాగ్యవతిని తీసుకొని వెళ్తున్నారా అని అడిగిన. అప్పుడు రియలైజ్ అయింది, ఎందుకంటే భర్తే ప్రత్యక్షంగా ఉన్నప్పుడే నీకు అన్నీ, ఈవిడ ఉన్నప్పుడే నీకు అన్ని కదా. పట్టుకొని వస్తున్న ఆ తరుణమే గొప్ప తరుణం, ఇది కాకుండా ఇంకేం జీవితం కావాలని అడిగిన. 70 సంవత్సరాల్లో నేను భోజనం నిండుగా పెట్టిన నువ్వు తినలేవు కదా అని అడిగితే చాలాసేపు రియలైజ్ అయ్యి ఒక 30 మినిట్స్ మాట్లాడిపోయింది. అంటే మన సంప్రదాయం అంత గొప్పది అంటున్నా తల్లి, తోడు నీడా అనేది అది విలువ. స్నేహితుడితో నా ఫీలింగ్ రాదుగా, స్నేహితురాలతో నా ఫీలింగ్ రాదు కదా, కేవలం భర్తతోనే ఎందుకు వస్తుంది? సర్వం సమర్పించడానికి సిద్ధమవుతారు వీళ్ళిద్దరు. ఇక్కడ ఆడది ఏ విధంగా శరీరానికి ఆదవుతుందో మగవాడు అలాగే అవుతాడు. అందుకే వీళ్ళిద్దరు వేరు అని కాదు, ఆడ మగ అన్న విషయం కూడా అదే నేను చెప్పాను. ఒక స్త్రీ ఏ మోసపోతుంది అనుకోవడం చాలా తప్పు, ఎందుకంటే శరీర అవరోధాల వల్ల పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ వేరు, మగవాడి యొక్క శరీర అవరోధాల వల్ల ఆ ఆజ్ఞ వేరు. కాబట్టి ఈ విషయ వివరణాలు లోతుగా పోయి తెలుసుకుంటామ్మా. ఇద్దరు ఒకటే అనేదే నీకు నేను చెప్తున్నాను. అర్ధనారీశ్వరి తత్వం అనేది అదే నేను చెప్తే గురువు గారు, అర్ధనారీశ్వరి తత్వం ఇద్దరు ఒకటే, భర్త భార్య ఒకటే, మనకు శివుడు పార్వతి ఏ రకంగా సగభాగంగా ఉండిపోయారు అలాగే అని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మరి వాళ్ళిద్దరు సగభాగంగా ఉండి శరీరం ఒక్కటే అయినప్పుడు ఆడవారి నెలసరి విషయంలో మాత్రం వాళ్ళని అంటరాని వాళ్ళలాగా పక్కన పెట్టడం చూడటం ఎందుకని? చూడమ్మా మా ముచ్చటైన ప్రశ్న మీరు అడిగారు. చూడండి, ఇప్పుడు శాస్త్ర గ్రంథాలు పక్కన పెడదాం మనం, శివుడిని కూడా పక్కన పెడదాం, అసలు అవసరమే లేదు. ఒక స్త్రీ ఒక పురుషుడు, అంతకు ముందుకు ఏమున్నది? ఒక ఆత్మే మొదట మనం మాట్లాడినప్పుడు. ఆ ఆత్మకి ఒకవేళ నెలసరి రావాలన్నా ఇంకేదైనా రావాలన్నా ఒక ఆత్మకే వచ్చేది, అది ఆడనా మగ అనేది లేదు. మీకు తెలుసా పురాణ గాథల్లో శివుడికి రక్తస్రావం అయ్యేదని కూడా రాసి ఉంది, మీకు నేను మరో ఒక రోజు చూపిస్తాను. అయితే దాన్ని పరమాత్ముడే ఆపేసిండు, దాని ద్వారా కొన్ని విషయాలు జరిగాయని మనం చిన్నప్పుడు కథల్లో వింటూ ఉంటాం. అది నిజం అని అంటే శాస్త్రగ్రంథాల్లో పరమాత్ముడు ఎవరిని పుట్టించినాడు? వచ్చి ఆత్మని కదా. మరి ఆత్మని ఎలా పుట్టించాడు పరమాత్ముడు? ఎలా పుట్టించాడు? ఒక శరీరం నుంచి పుట్టించాడు అని అంటే ఆయన శరీరాన్ని పంచాడు కదా. ఇక్కడ భూమండలం ఇప్పుడు ఆడస్త్రీ మొగస్త్రీ కలిసి చేస్తున్నది ఏంటి? శరీరాన్ని పంచడమే కదా. అంటే పరమాత్ముడికి నెలసరి ఉన్నదని అర్థమే కదా అది. కాబట్టి ఏంటంటే ఆత్మను పుట్టించాడంటే మరి ఆత్మను ఎలా పుట్టిస్తాడు ఆయన? ఒక శక్తి ద్వారా పెడుతున్నాడు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, ఆయన ఒక శక్తి. అంటే పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కలయికలు పుట్టలేడు, కానీ ఆయన కొడుకే కదా. మరి ఇలాంటి బంధనానికి విలువ ఉంది కదా. అయితే మీరన్న ఆ నెలసరి విషయం ఏంటంటే శాస్త్ర జ్ఞానాల్లో నుంచి రాసి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో రాలేదు, ఒక మానవుడు చేసిన కార్యకలాపాలను నిమిత్తం వచ్చింది అది. ఎందుకంటే చాలా పూర్వం, చాలా చాలా పూర్వం వెళ్దామమ్మా. ఆ పూర్వం విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు లేవు, మీకు తెలిసినవి మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం. ఆ తరుణంలో ఒక స్త్రీ
వ్యవసాయానికి రావడం కానీ ఇంటి కార్యకలాపాలు ఏవి చేసినా కూడా ఆ 5 రోజులలో రక్తస్రావం అయిపోయి ఇంటి లోపే ఉండిపోయేది. బాగా గుర్తుపెట్టుకోమను మనం అడిగిన చాలా మంచి ప్రశ్న అయింది. రక్తస్రావం అయ్యి 5 సంవత్సరాలు 5 రోజులు అంటే అమ్మ ఆమె కూర్చున్న ప్రాంతం చెడిపోవచ్చు కానీ ఎక్కడ నడిచినా భోజనం చేసినా ఇంకేదైనా వంట వండినా దగ్గర కూడా ఆ రక్తస్రావం వచ్చే అవకాశం ఉండవచ్చు. ఓకే, అంటే అది ఒక విధంగా చెడు రక్తం అనే అంటాం. అండాలు ఉత్పత్తి అయిన తరుణాన్ని ఈ బ్లీడ్ అంటూ ఉంటాం. అది ఇల్లంతా పడడం బాగుండదు, ఎందుకంటే అలంకరించుకుంటాం పసుపుతో చేసుకుని ఇలా. ఆ తరుణాన్ని ఎలా మార్చాడు ఒక మహా రైతు, ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంటే పత్తి ప్రాంతం, పత్తి అంటే తెలుసు కదమ్మా దూది, కాటన్, ఆ దూదికి నీళ్లను పీల్చుకునే గుణాన్ని గమనిస్తాడు ఆయన. ఓకే, చెట్లల్లో నీళ్ళలో పడ్డం నీళ్ళ పడితే గమనించి అదేంది నీళ్ళు పీల్చేసుకుంటుంది ఈ విధంగా, ఇది వెనుక చూస్తే మొత్తం నీళ్ళే లేవన్న ఆలోచనని ఏం చేస్తాడంటే దాన్ని ఇంత పెద్ద మూట చేశాడు. చేసి ఒక దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి చూసి చూస్తే ఇది నీళ్లు లాగే అవకాశం ఉంది. చూసి 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 ఇదేదో విచిత్రంగా ఉంది, నా భార్య విషయంలో నేను ఏమైనా చేయవచ్చా, ఇల్లంతా ఈ విధంగా అశుద్ధి జరుగుతుంది, ఈ విధంగా నా భార్య నిజంగా ఇబ్బంది పడుతుంది కదా, అంటే భార్య అంటే ఆడది అని అర్థం అన్న ఆలోచన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి వచ్చిందమ్మా. అదేంది ఆపగలిగే శక్తి అలా ఇలా వచ్చేసింది, ఈవిడ ఒక దగ్గర కూర్చోగలుగుతుంది అన్న ఈ తరుణం ఆయన ఏం చేశాడంటే అంగరంగ వైభవంగా వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజు భార్య కూడా నగ్నంగానే ఉంది, రాజు కూడా నగ్నంగానే ఉన్న రోజులు అది. ఏంటయ్యా నువ్వు అన్నది నిజమేనా, ఏ విధంగా పోవాలి, ఈ విధంగా అంటే తీసుకొచ్చి చూసేసి ప్రయోగం చేస్తే ప్రయోగం సక్సెస్ అయ్యారు వాళ్ళు. 5 రోజులు ఆపగలిగారు. ఒక రక్తస్రావం అనేది శరీరం నుంచి వచ్చి ఒక వస్తువు నుంచి ఇంకా అది పోవాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాల్సింది, కింద పడే స్థితిగతులు లేకుండే రోజుల్లో దాన్ని ఈ విషయాన్ని ఏం చేశారంటే ఇక్కడ స్థితిగతులు నాపడానికి పెట్టింది. శరీరం అంతా దాచుకుంటే ఎలా ఉంటుంది ఒక స్త్రీ అయిన పురుషుడైన అన్న దాన్ని పెకిలిచి 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 16 ముడుల చీర తయారు చేశారు వాళ్ళు. ఓకే, దూది నుంచి వచ్చినదే చీర. ఆ చీర కట్టినాక ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం పూర్వం చూస్తాము 13 ముడులున్న చీరలే ఉంటాయి, ఇక్కడ మూడి ఇక్కడ మూడి, వెనకాల 2 ఉంటాయి కింద ఉంటాయి, ఇలా దోతిలా 8 ఉంటాయి, ఇలా 16 ముడులు ఇప్పుడు లేవు చాలా తగ్గాయి. ఆ 16 ముడుల చీర కట్టిన తర్వాత అమ్మ వీళ్ళకి దీన్ని అడ్డుగా పెట్టుకునే అవకాశం లేదు, బట్టలే లేవు కదా, అంత జ్ఞానం లేదు తీసుకునేది. మరి నెలసరి రాగానే మళ్ళీ అదే స్థితి వచ్చింది ఆడవాళ్ళకి. ఏం చేయాలి, అదే వచ్చింది కదా, చీరనైతే కట్టడం మొదలుపెట్టాము, లేదా చీరని ఏ విధంగా చేయాలి, ఈసెల్లు ఆపడానికో ఏదో చేయడానికి చూసాం కానీ చీరని కట్టే పద్ధతి అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా చుడుతున్నారు ఆడవాళ్ళు, అలానే చుట్టుకునే తరుణం వచ్చిన సందర్భం అది. రక్తస్రావం వస్తే ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ అలాగే కనబడితే బాధపడి ఏం చేయాలని చూసినప్పుడు ఆ రోజు మీరు అనుకున్న ఆ తరుణాన్ని ఒక మహానీయుడు ఏం చెప్పాడంటే చీరని కింది నుంచి పైకి కట్టండి అన్నారు. దాన్ని 7 అంచుల చీర అంటారు. కిందికి 7 అంచులు వదులుతాము, ఆ 7 అంచులు పైకి వదిలారమ్మా, ఇలా వెనక్కి వదిలిన 7 అంచులు, ఆ 7 అంచుల్లో అమ్మ 5 రోజులు కట్టేవాళ్ళు చీర. 5 రోజుల రక్తస్రావం అయిపోయేది, ఆ పొరలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసి వీళ్ళు ఆ 5వ రోజు గంగా స్నానం. అప్పట్లో ఏంటంటే వనమూలికలు ఉండేటి, సబ్బులు ఇవన్నీ లేకున్నా కూడా గంగా అనేది పవిత్రమైన వనమూలికలు ఉండి అష్టసుగంధాలు ఉన్నప్పుడు అదన్నీ కడిగి మళ్ళీ పెట్టుకునే తరుణమే చీర అమ్మ. ఈ యొక్క పవిత్రమైన ఈ విషయాన్ని పరమాత్ముడు మానవుల చేత చేయించింది, మానవులు రక్షించుకున్నది. అలాంటిది నా తల్లి పార్వతీమాత కూడా నువ్వు అన్నట్టుగానే అర్ధనారీశ్వరి శరీరంలో ఉన్నప్పుడు మరి నా తండ్రి ఎక్కడికి పోవాలి కదా. దేవుడు పరమాత్ముడు మనం ఎన్నో పూజలు పురస్కారాలు ధూప దీప నైవేద్యాలు ఇస్తూ ఉంటే పార్వతీమాత పక్కకి వెళ్ళాలా, అప్పుడు వెళ్తే పరమాత్ముడికి విలువ లేదు కదా. కాబట్టి అంటూ ముట్టుకి 2 విలువలు ఏంటంటే అమ్మ, అంటూ అనేది శరీరం నుంచి వచ్చింది కాబట్టి నా తండ్రి నా తల్లిని పరమాత్ముడు వదిలిపెట్టి వెళ్ళాడు. దానికి శాస్త్ర జ్ఞానాల్లో కామాఖ్యాదేవి అస్సాం రాష్ట్రంలో ఆమె రక్తస్రావాన్ని తెచ్చిన చిన్న చిన్న క్లాత్స్ తీసుకొచ్చి పూజిస్తారు కదా, అంటే మన దగ్గర ఉన్న విలువ ఎంత పవిత్రమైంది, మరి ఎక్కడి నుంచి ఇది అపవిత్రమైంది. మరి ఇదంతా మాటల ద్వారా వచ్చిన యుద్ధాలు రుజువులు అలా 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 బయటికి వెళ్ళిపోయి. ఒక మాట చెప్పాలమ్మా, ఒక రాజు వీధులు ఆడుకున్న వాళ్ళతో ఏ విధంగా శారీరక సంభోగం చేస్తాడు మరి అపవిత్రమైతే, మాట ఆలోచించండి. అపవిత్రం ఆ 5 రోజులే అని అనుకోకుంటుంటే రాజు మరి ఎక్కడో వీధిలో ఉన్న వాళ్ళని ప్రేమించింది చూసాం కదా, మరి ఎలా వచ్చింది రాజు అన్నప్పుడు మరి రాణిని ప్రేమించాలి కదా. ఇవన్నీ పరమాత్ముడి ఆజ్ఞలమ్మా, బాగా తెలివిగా అడిగిన ప్రశ్న కదా. చీర పుట్టడానికి గల కారణం అది, నువ్వు అన్నది చీర ఏ విధంగా వచ్చింది చూసావు కదా, స్త్రీ యొక్క ఒక మానవ జన్మ ఉద్భవిస్తున్న స్థానం నుంచి పుట్టింది చీర. దాన్ని కాపాడుతూ 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 ఈరోజు చీరల స్థితిగతులు కొన్ని మన ఎక్విప్మెంట్స్ మారాయి కాబట్టి దాన్ని ఆపగలిగాం, ఆ విధంగా వచ్చిందే నువ్వు అన్నది. ఇంకెక్కడ ఉంది చెప్పు, ఇక్కడ ఒక స్త్రీని అపవిత్రం చేసేది ఎక్కడన్నా ఉందా అమ్మా? నేను నీకు చెప్తున్నది అబద్ధం అనిపించింది ఎక్కడన్నా? శాస్త్ర జ్ఞానాల్లో రాసి ఉంది, నీవు శివపురాణం ఓపెన్ చేసి చూడు, నువ్వు కొట్టి చూడు, అది రాసి ఉన్నది, లేకపోతే శివరుద్ర దగ్గరికి మళ్ళీరా. రాసున్నాయి చెప్తున్నా మీకు నేను, ఇవి పాటిస్తున్న వాళ్ళు
అదే 16 మూడలు చీరలు కడుతున్న రాష్ట్రాలు మన భూమండలంలో ఇంకా ఉన్నాయి. నువ్వు అదే గుజరాత్కి వెళ్ళు, అదే కేరళకి వెళ్ళు, అదే తమిళనాడుకి వెళ్ళు, పెద్దవాళ్ళు అదే చీరలు కడతారు. ఎందుకు కడతారు, ఏ విధంగా కడతారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఇంకా సాంప్రదాయాలు ఎందుకు పోలేవు? మన యొక్క వ్యక్తిగతంగా చేస్తున్న పనుల నిమిత్తం మారాయే, కానీ ఆడదాని శరీరం మగవాడి శరీరం మారలేదమ్మా. బాగా గుర్తుపెట్టుకో, తినేది అన్నం నోటి ద్వారానే. మానవుడు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఎన్ని చేసినా ఎక్కడ చేసినా శివుడు లింగరూపంలో కూర్చొని చూస్తున్నాడనేదే పెట్టాలి. అలాంటిది నా తండ్రి పార్వతీ పరమేశ్వరుల రక్తస్రావం అనే ఒక విషయం మాట్లాడినప్పుడు ఎలా ఎలా విడిగిపోతారు. అంటూ ముట్టు అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నామ్మా? ఏ స్త్రీని పక్కన పెట్టవచ్చు అంటే పెళ్లి కాకుండా మీరన్నా ఏదైనా విషయ వివరణలు చేసి గర్భానికి సంబంధించి ఏదైనా తీసేసిన దాన్ని నిజంగా పరమాత్ముడు స్వీకరించదు. ఎందుకంటే ఒక పురుషుడి ద్వారా వచ్చింది కదా, దాన్ని స్వీకరించడు. నీ శరీరంలో ఉన్న దాన్ని స్వీకరించడం పరమాత్ముడితో సమానం. నేను ఓపెన్గా చెప్తున్నాను, నీ శరీరంలో వచ్చిన దాన్ని స్వీకరించేది ధర్మం. వేరే వారి ద్వారా వచ్చి కొన్ని రక్తస్రావాలు జరిగాం మనం, దాన్ని ఓపెన్గా చెప్పాలంటే మిస్క్యారేజెస్ అంటారు. అలాంటి విషయాలని స్వీకరించకూడదు. ఎందుకంటే నీ శరీరాన్ని పవిత్రతంగా పరమాత్ముడు స్వీకరిస్తానన్నాడే, కానీ చెడిపోయిన శరీరాన్ని స్వీకరిస్తానని అనలేడమ్మా. ఇది చాలా లోతైన విషయం. అలాంటి విషయాన్ని స్వీకరించడం మన ధర్మంలో ఉంది. స్వీకరించడం మన ధర్మంలో ఉన్నప్పుడు ఆ 5 రోజులు పూజలకి ఆలయాలకి దూరంగా ఉండాలి, భగవంతుడి ఆరాధన చేయకూడదు అంటుంటారు కదా. రాసిన విషయం మీరు చెప్పాలి గురువు గారు. జనరల్ గా మనం మాట్లాడలేదు, రాసి లేదు నా తల్లి, ధర్మంగా రాసి లేదు. ఒక స్త్రీ ఈ విధంగా జరిగినప్పుడు అక్కడికి రావాలని ఋతు స్రవం ఋతు చక్రం అనేది 5 రోజులు. ఎందుకంటే ఎందుకు పూజకు రాదంటే అమ్మా, గుడికి ఎందుకు రావద్దన్నారు మీకు తెలుసా? ఈవిడ యొక్క శరీరం నుంచి 1 లీటర్ 2 లీటర్ కొంచెం బ్లడ్ లాస్ అవుతుంది కదా, ఓపిక ఉండదని రావద్దన్నారు అంతే. నువ్వు పూజ చేస్తే స్వీకరించలేడు అని రాసిలేదు నా తల్లి, ఓపెన్గా చెప్తున్నా వినండి. ఓపిక లేదు, రక్తస్రావం అవుతుంది. వంగినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఏదైనా కార్యకలాపాల నిమిత్తం నువ్వు పోయినప్పుడు ఆ మెట్లెక్కలేవు. ఆ పూజ బిందెలో పోయాలి నీళ్లు, ప్రసాదం ఇంకేదో చేయాలి, అక్కడ ఏదైనా కడగాలి చేయాలంటే అంత ఓపిక నీకు ఉండదు కదమ్మా. దిస్ ఈస్ కాల్డ్ ఏ మైండ్ గేమ్, బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఈ విధంగా మార్చుకొచ్చింది సొసైటీ. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా నీకు. నేను ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పింది కూడా అదే. ఒక ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి ఇల్లు ఎందుకు ఖాళీ చేయదు అని అంటే, ఇంతమందికి అని చెప్పారు ఇల్లు ఖాళీ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ పోతుంది అంట అని అన్నారన్న విషయాన్ని నేను చెప్తే యాంకర్ చాలా రెస్పాండ్ అయింది. ఏం తెలుసా అమ్మా, 10 సార్లు నువ్వు వంగుతావు కదా ఒక వస్తువులు తీయనికే, ఇక్కడ బటన్ పడుతుంది కదా, ఇక్కడ బటన్ పడినప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, లోపల పిండం కదా తల్లి. ఇది శాస్త్రమా జ్ఞానమా? గుర్తుపెట్టుకో, జ్ఞానం తల్లి. ఈ జ్ఞానాన్ని మానవులు ఏం చేశారు అని అంటే ఈ విధంగా ఇబ్బందులు జరుగుతాయి, ఈ విధంగా జరుగుతుంది. ఆవిడ నడుచుకుంటూ వస్తే ఒక దగ్గర కూర్చోలేదు కదా, విశ్రాంతి అవసరం. ఎందుకంటే ఋతు చక్రం అన్నారు, బాగా గుర్తుపెట్టుకో. మానవుడి జన్మ ఒక ఋతువు. ఈ ఋతువు చక్రం అంటే మారడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. మానవుడికి మీ శరీరానికి నా శరీరానికి తేడా ఎందుకు ఉంటుందంటే అమ్మా, నీది బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్, కాబట్టి మీ శరీరం మెత్తగా ఉంటుంది. మా మగవారిది వచ్చేసరికి కాదు కాబట్టి ఇంత హార్డ్ ఉంటుంది శరీరం. దాంట్లో ఉన్న సీక్రెట్ అది ఒకటే. దీనికి మీరు ఇక శాస్త్రాలు గూగుల్ సెర్చ్ చేస్తే మరి 3 రోజుల లెసన్స్ వస్తాయి, అది వేరు. సింపుల్, మీ బ్లడ్. గురుగారు, ఇప్పుడు శివుడిని మనం ఎక్కువగా మిగతా దేవుళ్ళందరినీ మానవ రూపంలోనే, మనకు మనం ఏ రూపంలో అయితే కనిపిస్తున్నామో ఆ రూపంలో ఫోటోల రూపంలోనే పూజిస్తుంటాం. శివుడి విషయానికి వస్తే లింగ రూపంలోనే పూజిస్తుంటాం ఎక్కువగా, ఎందుకని? చూడమ్మా, లింగం అనే ఒక విషయానికి వస్తే బ్రహ్మ విష్ణువులు ఒకసారి ఒక సందర్భంలో నేను గతంలో చెప్పినట్టుగానే గొడవ పడుతూ వస్తూ ఉంటారు. ఏమని గొడవ పడతారంటమ్మా, ఈ ప్రశ్న ఇంతకుముందుకు వేరే వాళ్ళు అడిగారు కానీ నేను జవాబు ఈ విధంగా చెప్పలేదు. వాళ్ళు ఏమని గొడవ పడుతుంటారంటే, నువ్వేంటి నేనేంటి అని గొడవ పడతారు. అంటే గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప, ఈ సృష్టి అంతా నాది, సృష్టిలో పుట్టినవాడిని నేను, ఈ సృష్టిని ఆరంభించింది నేను అని గొడవ పడుతూ ఉన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు వచ్చి వీళ్ళిద్దరు గొడవ పడుతున్న ఆ క్షణం ఇద్దరి మధ్యలో ఒకరిపై ఒకరు ఒక ఆయుధాలను ఉపయోగించుకుంటారు. అంటే మాటల యుద్ధం అయిపోయాక ఈయన గారు వచ్చేసి మహేశ్వర బలం, ఆయన గారు వచ్చేసి పాశుపతాస్త్రాన్ని విసురుతూ ఉన్న సమయానికి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడ్డ తర్వాత ఏం చేశారు, పరమాత్ముడు మధ్యలోకి వచ్చి ఒక అగ్నిస్తంభాన్ని వదులుతాడు. అగ్నిస్తంభాన్ని చూసి బ్రహ్మ పైకి వెళ్తాడు, విష్ణుదేవుడు కిందికి వెళ్తాడు, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికని. ఇప్పుడు లయకారకుడు ఏం చేశాడు, సడన్గా ఒక అగ్నిలింగం, అదే లింగమే అగ్నిలింగం, ఆ లింగాన్ని అలా పంపించాడు. ఇక్కడ గొడవ దేనికోసం అవుతుందమ్మా, సృష్టిని ప్రారంభించిన వాడిని ఆరంభించిన వాడిని నేను అని గొడవ అవుతుంది. ఒక మానవుడు ఎలా పుడతాడు మీకు తెలిసినదే, ఒక వీర్యకణాల ద్వారా అండాలు ఉత్పత్తి అయి ఆడవాళ్ళ కలయిక. అంటే మా తాత మా ముత్తాత అని ఎలా చెప్పుకుంటామంటే నా రక్తాన్ని పంచుకొని పుట్టాడని, ఇలా మనం మాటల్లో వచ్చే మాట. ఈ మాటల్లో మన శాస్త్ర గ్రంథాలకు వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే, నేను పుట్టించాను నేను పుట్టించాను అనే మాటకి ఈయన గారు లింగాన్ని వదిలేరు పరమాత్ముడు. ఆ లింగం అనేది అగ్నిలింగం అంటారు దాన్ని. ఆ అగ్నిలింగం వెళ్ళిన తర్వాత
బ్రహ్మ పైకెళ్తాడు హంసవాహనుడై, వారాహమూర్తి అయి ఈయన గారు కిందికెళ్తారు. దొరకదు ఎక్కడి నుంచి వస్తుంది ఆరంభం అంతమని. ఆ తర్వాత ఒక దగ్గరికి ఇద్దరు చేరాక అప్పుడు అహం అనేది వీళ్ళిద్దరి మధ్యలో తగ్గిపోతుంది. ఎందుకు కొట్లాడుతున్నారు వీళ్ళు, నీవేంటి నేనేంటి నీవేంటి నేనని కొట్లాడుతున్న రెండింటినీ పరమాత్ముడు తెలియకుండా ఆపేస్తాడు. అంటే నాకు దొరకలేదు అంతం, నీకు దొరికింది ఆరంభం, దొరకలేదు కదా అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఫస్ట్ విష్ణు దేవుడు రాగానే ఏమంటాడంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు శివుడు, అహం చనిపోతుంది. అంటే నేను గొప్ప అని విర్రవీగాను, కానీ నేను ఈ యొక్క అగ్నిలింగం ఎక్కడి నుంచి వస్తుందో ఈ దాన్ని నేను కనిపెట్టలేకపోయాను అన్న బాధలు కూర్చున్నాడు. అంటే అహాన్ని ఆయన కోల్పోయి ఓడిపోయి కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు అలా కాడు, పైనుంచి వస్తూ వస్తూ మొగలి పువ్వుని అడుగుతాడు. మొగలి పువ్వు పైనుంచి పడుతూ ఉంటుంది అక్కడ నుంచి, ఆకాశ పైన నుంచి, ఆకాశ గంగలాగా. అప్పుడు మొగలి పువ్వుని అడుగుతాడు, కుసుమ పువ్వులందరికీ అధిపతి మొగలి పువ్వు అన్నమాట ఇప్పటికి. అయితే కుసుమ పైనుంచి నీ వస్తున్నావు కాబట్టి ఈ యొక్క ఈ కాంతివంతమైన లింగం ఎక్కడి వరకు వెళ్తుందో, ఈ అగ్నిలింగం ఎక్కడ ఉందో చెప్పగలవా అంటే, అప్పుడు మొగలి పువ్వు అబద్ధాలు ఆడుతుంది, అవునవును నేను వచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది, అది అప్పటి నుంచే పైనుంచి వస్తుంది, అంటే ఇది ఇంకా దూరం ఉంది అని అంటే, అయితే ఈ విషయం నీవు వెళ్ళి కింద విష్ణువుకు చెప్పకూడదు, నేను చూశానని చెప్తాను, నీవు దానికి సరే అని అనాలి అని అంటాడు బ్రహ్మదేవుడు. కిందకొచ్చి విష్ణువు ఇలా కూర్చొని బాధలో ఉన్నప్పుడు వచ్చి ఏమంటాడు, నేను చూశాను హంసవాహనుడిని ఆయన, నేను ఐదు తలలు ఉన్నా నేను పంచముఖి, చూశాను నేను పైకి ఎక్కడికి పోతుందో అని అన్నప్పుడు, ఎక్కడ చూసావు ఇలా చూసావు అంటే, ఇగో ఈ కుసుమని దానికి రుజువు అని అంటే, అవునవును చూశారు బ్రహ్మ అని అన్నప్పుడు పరమాత్ముడు వీరభద్రుడై బ్రహ్మ తల లేపేస్తాడు. ఈ పై తల ఉండదు బ్రహ్మకి ఇప్పటికి కూడా, ఆ తల లేపుతాడు అబద్ధాలు ఆడినందుకు. తల లేపేసేసి మిగతా తలలు లేపడానికి వెళ్తే అప్పుడు విష్ణు అంటాడు, లేదు లేదు ఆయన ప్రశ్చాత్తాపడతారు, మీరు అలా చేస్తే ఎలా, ఆయన గారు కూడా ఒక విషయ వివరణలో గొడవపడుతున్నారు కదా, అసలు మీరు ఎవరు అని అంటే, నేనే మహాముఖంటిని, సృష్టి లయకారకుడిని నేనే, మీకు రుజువైంది కదా లింగ రూపాన నేను వచ్చాను కదా, కాబట్టి సృష్టికి అధిపతిని నేను అన్న ఒక మాట చెప్పకనే చెప్పిస్తాడు. ఆ విషయం అక్కడ రుజువు అయిపోయి వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ఎందుకంటే రుజువు జరిగింది కదా అక్కడ. ఆ తర్వాత విష్ణుదేవుడికి వరం ఇస్తాడు, ఇకపై నీవు కూడా అబద్ధం ఆడనందుకు భూమండలం మీద నావలి నీకు పూజలు అందుతాయి ఇకపైన. ఆ తర్వాత విష్ణుదేవుడు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడిని శపిస్తాడు, నీకు పూజలు అర్హత లేదు, నీవు కేవలం రాతలోనే ఉంటావు అని చెప్పేసి బ్రహ్మని అక్కడి నుంచి పరమాత్ముడు పెట్టిన శాపం, అది శివుడు పెట్టిన పాపం, ఒక భక్తుడు పెట్టింది కాదు, ఆ శాపం ద్వారా ఆగిపోతారు కదా. అక్కడి నుంచి మొదలైంది మీరు అన్న ఆ లింగ పూజలు. అలాగా సృష్టి లయకారకుడు కాబట్టి ఆ లయానికి అర్థం, ఆ యొక్క లింగానికి అర్థం, పరమాత్ముడు నేను ఉన్నా నా పిల్లలని నేను పుట్టించుకున్నా అని ప్రతిక్షణం చూపించడానికి అర్థం అది. ఇక్కడ పరమాత్ముడు నన్ను విగ్రహాలు కట్టండి పూజ చేయండి అని అనలేడు ఆయన, ఎందుకంటే ఆయన రూపం ప్రతి మానవుడిలో ఉంటుంది, ప్రతి శరీరంలో ఉంటుంది. ఉన్న ఈ అబ్రబ్రహ్మ లోకంలో అమ్మ ప్రతి జీవి ఆయన గారి అనుమతితోనే పుడుతుంది. మీరు అన్నారు కదా శివుడి ఆజ్ఞ లేనిది చీమ, అయిన చీమ కూడా ఆయన ఆజ్ఞతోనే పుడుతుంది. కాబట్టి ఆయన రుజువు చేసుకున్నది ఆ లింగ రూపానికి విలువ అమ్మ. కొన్ని సందర్భాల్లో శివుడు కూర్చున్నది చూస్తుంటాం శ్మశాన వాటికలో, కానీ కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి తండ్రి యొక్క విగ్రహాలు. కానీ లింగానికే భూమండలంలో ఉన్న విలువ ఏంటంటే అమ్మ, లయకారకుడు ఆయన సృష్టిని సృష్టించిన మహానీయుడు కాబట్టి అదొక రుజువు అమ్మ. దానికి ఉన్న అత్యంత ముఖ్యమైన విలువ అది. శాస్త్ర జ్ఞానాల్లో గ్రంథాల్లో మీరు వెళ్ళి చూసుకున్న అదే రాసి ఉంటుందే, కానీ ఎక్కడా కూడా ఈ విధంగా లేదు చేయకూడదని లేదు. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం ఉన్నాం ఇప్పుడు అక్కడ. ఆయన్ని ఒక మాట నన్ను అంగరంగ వైభవంగా చేయండి అంటే చేసేవాళ్ళు కూడా, దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకెళ్తా ఉంటా విగ్రహాలను చేస్తారు. కానీ లింగానికి ఉన్న ప్రత్యేకత మళ్ళీ నువ్వు శివుడికి నువ్వు ఎంత పెద్ద ఆకారాన్ని పెట్టినా రాదు చూడండి, ఆ వైబ్రేటింగే శివలింగాన్ని వేరే ఉంటుంది. నువ్వు పరమాత్ముడు ఎంత ఎత్తున్నా కూడా ఆయన దగ్గర ఆ వైబ్రేషన్ తో మొక్కలేం మనం. అంటే ఆ లింగానికి మనకి ఈ శరీరం నుంచి వస్తుంది అమ్మా, లోపల మనసు నుంచి వస్తుంది పూజ, అది దాని యొక్క అంతరార్థం. మీరు చెప్పిన శివలింగాన్నే పూజించాలి అని అంటే బ్రహ్మ విష్ణువులని యొక్క విషయంలో గెలిచిన మహానీయుడు అదే శివరాత్రి. శివరాత్రి కూడా ఆ రోజే, మన కూడా నేను అడిగితే చెప్పా శివుడు వాళ్ళిద్దరు తగువుని తీర్చిన రోజే శివరాత్రి. అదే ఒక రాక్షస సంహారణ రోజు చేసుకున్న పెళ్లి రోజు కూడా, నా తల్లి పార్వతీమాతని కూడా నా తండ్రి వివాహం చేసుకున్న రోజు కూడా శివరాత్రి రోజే. ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయితే శివలింగం టాపిక్ వచ్చింది కాబట్టి గురువు గారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యొద్దు అని కొంతమంది చెప్తుంటారు, లేదు మనం అంటే హైట్ను బట్టి అంటారు, కొంతమంది పాలరాతితో ఉన్నది తీసుకుంటారు, నల్లది తీసుకుంటారు కదమ్మా. శివలింగాన్ని భరించే శక్తి మానవులకి ఉండదు. ఇప్పుడు నీ ఇష్టంగాను పూజించుకో, ఎక్కడైనా అడవిలో కానీ ఎక్కడైనా పూజించుకొని ఏమైనా చేసుకోండి. ఇప్పుడు శివలింగాన్ని ఇంట్లోనే పెట్టుకోకూడదు అన్నది
అవాస్తవమైన మాట. గుండెలోనే కలువైన మహానీయుడు నా తండ్రి ముఖంటిని నువ్వు శివలింగం రూపంలో ఏం పూజించగలవు? ఆ పూజని నువ్వు అందుకోగలవా? నీ మనస్సుతో కోరుకుంటే ఆయన నేనే వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పిన రుజువులు లక్షల్లో చూసాం కదా. భక్తులతోనే మాట్లాడతాడంట శివుడు భూమండలం మునిగేటప్పుడు శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున రూపంలో శ్రీశైలం కొండ మీద సృష్టి మునిగేటప్పుడు భక్తులతోని పరమాత్ముడు మాట్లాడతాడని బ్రహ్మజ్ఞానం రాసింది మీకు తెలిసిందే కదా. అలాంటిది ఒక శింగలింగం అనేది పెట్టుకున్న తర్వాత పూజించినా పూజించకపోయినా పరమాత్ముడు బిడ్డలమే. కాకపోతే ఏంటంటమ్మో అలా పెట్టుకున్నప్పుడు నియమాలు ఏంటంటే మనం కొంచెం పవిత్రంగా ఉండి పాజిటివ్గా ఉంటే మన మనసుకు మంచిగా అనిపిస్తుంది కదా. అలా ఎట్టికి పెట్టడం ఎందుకు మరి? నీకు అంత స్థాయి లేనప్పుడు తేకూడదు. ఇప్పుడు ఏ చిత్రపటాలైనా సరే నువ్వు తెచ్చుకొని పూజిస్తేనే విలువ కదమ్మా. శివుడి దేవాలయం అనేది కాదా, అది ఒక నానుడి వచ్చిందే. కానీ నువ్వు ఇదే ఇప్పుడు సాయిబాబాని తీసుకెళ్ళి నువ్వు పూజించుకుంటూ ఇంట్లో పెడతావా? ఏదో బల్లిలో లేకపోతే ఎలకలో దాని చుట్టూ తిరుగుతా నీకు మంచిగా అనిపిస్తుందా? కాబట్టి ఏ దేవుడినైనా ఇంట్లో పెట్టుకొని పూజిస్తేనే పుణ్యం అంటున్నావు. అంతేకాని నువ్వు పూజించకుండా తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఖచ్చితంగా వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు శివలింగంకి ఆ ప్రత్యేకత ఎందుకంటే మహానీయుడికి విలువ అది. ఆయన ఉన్నాడు అక్కడ పూజించమని. ఆయన కొత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి అవమానపరచడం అవసరమా అమ్మ? అవమానపరుస్తారేమన్న ఒక ఆలోచనతోనే ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా. అలా ఒకవేళ ఎవరైనా గొప్ప వ్యక్తులు చెప్పిండొచ్చు అక్కడ పూజించవచ్చుగా అమ్మ, ఆయన ముల్లోకాధిపతి మహానీయుడు, ఆయనను ప్రత్యేకంగా నెత్తి మీద ఎత్తుకొని పోతున్నారు ఏంటి అని చెప్పి కూడా అనే సందర్భాలను ఈ విధంగా వచ్చిండొచ్చు. అదే మహాముక్కంటి పంది మాంసం తిన్నాడుగా శ్రీకాళహస్తిలో రుజువులు ఉంది కదా. మరి ఇప్పుడు ఆయన పంది మాంసమే తిని ఒక భక్తిని ఇచ్చేసి ఈరోజు శ్రీకాళహస్తి అని అంత పెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి పోయినవాడు శ్రీకాళహస్తి పోవాలంటారు కదా. అంత చరిత్ర రాసిన ఆ మహానీయుడు శివలింగం తెచ్చుకుంటే నీకు ఆశీర్వాదం ఇయ్యాడు ఇస్తాడు. కానీ నీ మనస్సుని గెలవకపోతే శివలింగం కాదు సాక్షాత్ శివుడు వచ్చినా సరే నీకు ఏమీ మైండ్లోకి పోదు. మీరు అన్నట్టుగా అంతఃకరణ శుద్ధి. పరమాత్ముని గెలవాలంటే ఒక రోగిష్టైన గెలవగలడు. అంత శరీరం అంతా పనిచేయకుండా కేవలం గుండె కూడా ఓం నమ శివాయ అని అన్నా పరమాత్ముడు వచ్చి ఆ గుండెలో చేరగలడు. అంతేగాని నువ్వు పూజ అందుతలేవని, నాకు పూవిస్తలేవని, నాకు పండిస్తలేవని ఎక్కడా ఏ శాసనాల్లో ఏ దేవుడు రాయలేడమ్మా. రాసిందల్లా ఒకటే, ఒక ఆడ ఒక మగ, అది తెలుసుకొని బతకడమే ఈ జాతిలకు విలువ. మాట్లాడితే ఐదే జాతులు ఉన్నాయని శాస్త్రగ్రహణాలు రాశాయిగా. ఆడమగ అంటే సమానం అని అంటున్నారు కదా గురుగారు, ఆడమగ అని భేదం ఏంటి? ఆడమగ అనడానికి భేదం ఏంటంటే లయకారకుడు రెండు విషయాలు చెప్తూ ఉంటాడు మనకి. మీరు ఆడమగ అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి మీకు. ఓకే, మంచి బలమైన ప్రశ్న. ఓ మహానీయుడు ఏం చేశాడు నా తండ్రి పరమాత్ముడే, ఓ అడవిలో ఇలాంటి ఓ పెద్ద మర్రి చెట్టు దగ్గరే కొన్ని పండ్లు ఇలా ఇప్పుడు ఇప్పుడు చూసాం మనం పండ్లు ఉన్నాయిగా, ఈ పండ్లకి ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రాణం పోసేవాడు. ఆయన ప్రాణం పోస్తూ 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 రెండు శక్తులని సిద్ధం చేశాడు. ఓకే, ఒక ఇద్దరు ఆత్మలను సృష్టించి మొదట ఈ శరీరం ద్వారా ప్రాణాలు లేవు మనకి. మీరు విని ఉండవచ్చు కదా ఆడమ్ అండ్ యాపిల్ అని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అలాంటి స్టోరీలో ఉన్న అంతరార్థం చెప్తున్నాం మీకు. ఓకే, అలా పరమాత్ముడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావేళలో వచ్చి ఒక పండుగ ఇలా ఆత్మని పోసి వెళ్ళేవాడు అనమాట. ఆత్మలింగ రూపంలో ఒక శక్తినిచ్చి పోయేవాడు. వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు, వ్యవసాయం చేసుకోవాలి, మంచి చెడులు జరుగుతున్న కార్యక్రమాలు చూసుకోవాలి, మళ్ళీ మీరు ఇక్కడే ఒక నివాసం ఏర్పరచుకొని ఉండాలి అని పరమాత్ముడు చెప్పిన ఆ సందర్భాన్ని మానవుడు ఏం చేశాడంటే అమ్మా, ఈయన గారు రోజు వచ్చి వెళ్తున్నాడు. మానవుడే ఉన్నాడు అక్కడ, ఆడమగ లేడు, నేను మొదటే చెప్తున్నాను. మానవుడే ఉన్నాడు ఒక ఆత్మ. ఆ ఆత్మను ఏం చేశారంటే ప్రతిరోజు సాయంత్రం వస్తాడు, త్రిశూలం భార్యడు త్రిశూలం పట్టుకొని వచ్చి అదేదో తీస్తాడు కాయని దాన్ని అదే చేస్తాడు ఇలా అంటాడు వెళ్ళిపోతాడు, అందులో ఏదో గాలిలాగా వస్తుంది అని చూసి అసలు ఆ పండులో ఏముందని ఒకరోజు తండ్రి రాక ముందుకు తింటారు దాన్ని. ఓకే, ఏమని తింటారు? మొదట ఆడ ఒక ఆ రెండు గాలిలో ఒక గాలి మొదట పండును తినేస్తుందమ్మా పైనదంతా. ఓకే, మిగిలినది మరి తండ్రి వచ్చే సమయం దగ్గర పడుతుంటే హడావిడి హడావిడిగా ఈయన గారు లోపడిదంతా తినేస్తారు. ప్రశ్న మంచిగా వినండి, ఒక గాలి ఏమో పైన తినేసింది, ఇంకో గాలి రెండోది లోపల ఉన్న తినేసింది. మహానీయుడు రాగానే కనిపెట్టేస్తాడు. ఏం చేశారు? ఏం చేయలేదన్న. ఎందుకు తిన్నారు? నేనేం తినలేదు, ఈయన తిన్నారు, ఏం తిన్నాను మాట వస్తుంది కదా. చాలా గట్టిగా విలేతాండం చేస్తాడు. చేసి నా పని అయిపోయింది, ఇన్ని రోజులు నేను అనుకున్న పని జరిగిపోయింది, ఇకపై నా అవసరం లేదు భూమండలం మీద. మీరు ఏమి తిన్నారు అని గట్టిగా ప్రశ్నిస్తే మొదట గాలి వచ్చి నేను పైన ఆ చీలిక అంత అంటే ఆ పైన ఉంటుంది లేయర్ అంతా అంత తినేసాను. నీవేమి తిన్నావు? నేను లోపల ఉన్నానని తినేసాను. అందుకని పైన తిన్న వాళ్ళకి వచ్చేసేసమ్మా గర్భాధారణ, ఇకపై నీవు మోయవలేను, గర్భం బయటకు వస్తుంది పైన తిన్నది కాబట్టి. వీర్యకణాల శక్తి లోపల ఉంటుంది పురుషుడికి. మీరు ఎప్పుడైనా గమనించారా, తల్లి 9 నెలలు మోస్తుంది, బిడ్డపై ప్రేమ ఉంటుంది. కానీ అదే బిడ్డపై ఒక తండ్రికి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా? మోయలేడు కదా. అయితే ఇక్కడ
ఆ బిడ్డని తండ్రి ఎక్కువ మోస్తాడు ఆడపిల్ల కంటే. ఒక కడుపులో ఒక గర్భంలో గర్భాన్ని ఉన్న బిడ్డ కంటే తండ్రి ఎక్కువ మోస్తాడు. ఎలా అంటే అమ్మ, వీర్యం అనేది శరీరం ద్వారా ఉండడం చేత 9 నెలలకి గర్భం యొక్క సమయం, కానీ అంతకు ముందు ఈయన మోస్తాడు కాబట్టి ఆ యొక్క ప్రేమ ఆ తల్లితో సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దానికి ఉన్న అంతరార్థం చాలా గొప్పది. శాస్త్రజ్ఞానాల్లో మనం పెకిలించి 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 తెలుసుకున్న తరుణాలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. ఒక స్త్రీ 9 నెలలు మోయడం వల్ల ప్రేమ వస్తుంది. మరి మోసినందుకు ఆ చిన్న పిల్లవాడు కడుపులో కొడుతున్నాడు అంటున్నాడు అంటే ఆ ఆప్యాయత వేరు కదా. మరి ఈయన మోయినప్పుడు ఈయనకి ఎందుకు ఆ ప్రేమ ఉంటుంది? చాలా స్పష్టమైన ప్రశ్న కదా. కాబట్టి ఈయన కూడా మోస్తున్నాడు కదా వీర్యం రూపంలో, అందుకని తండ్రికి కూడా ఆ హక్కు ఉంటుంది. పరమాత్ముడు ఆ రోజు ఇచ్చిన ఆ నిర్ణయమే మానవుల సృష్టిలో ఆడ మొగాని సృష్టించడానికి కారణము. ఒక గాలి, ఒక ఆత్మే ఉండేది ఒకప్పుడు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ముగ్గురు మగవాళ్ళే ఉన్నారు అక్కడ, గాలి ఉన్నది అక్కడ. ఈయన గారు చేసిన ఒక కార్యకలాపాల నిమిత్తం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో జరిగిన విషయాలు గ్రంథాల్లో రాసిందమ్మా ఇది. అవి మనకు అందట్లేవు, కానీ ఎన్నో గ్రంథాలు కాలిపోయినాయి కదా తల్లి. నలంద విశ్వవిద్యాలయం 30 నెలల్లో 3 నెలల్లో కాలి నా గ్రంథాలయాలు. ఎంత పెద్ద విశ్వవిద్యాలయం అమ్మ, 3 నెలలు కాలాయంట. అంటే ఎన్ని విలువలు కోల్పోయిండో అక్కడ. అదే అనంత పద్మనాభ స్వామి దగ్గర ఎన్నో తాళపత్రాలు ఉన్నాయి, ఎన్ని కోల్పోయి ఉండొచ్చు మనం. అలా తెలిసిన తరుణాలు మీరు అడుగుతున్న అన్ని నిజంగా సమాజానికి ఉపయోగపడేటి కాబట్టి డీప్ గా చెప్తున్నాం మీకు. ఎలా పుట్టించారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనడానికి అలా అంతరార్థం అదే. కాదు కుదరదు మాకు ఇలా కొట్టారు అలా కొట్టారు అని అంటే మరి ఎలా కొట్టారనేది రుజువు చేయించండి. హిందూ ధర్మమైనా ఏ ధర్మమైనా ఎక్కడ ధర్మమైనా ఒక మగ ఒక ఆడ అనేది సృష్టిలో ఉన్నదే. కానీ వీలు కాకుండా వేరే వాళ్ళు ఏలియన్స్ ఉన్నారంటే వాళ్ళు ఏలియన్ భూమండలంలో లేరు కదా, వాళ్ళకి వేరే మండలాలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు అన్నది ఏంటంటే ఆడ మగ ఒకటి అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఇద్దరు కలిసి ఒక ఆత్మతోనే వచ్చారు కాబట్టి ఆ ఆత్మను సృష్టించి పరమాత్మ కాబట్టి వాళ్ళకి విలువలని ఇచ్చాడు. పిల్లల్ని పుట్టించుకోవడమా, సంసార సాగరాన్ని మనం ఏ విధంగా ఈదుకుంటూ వెళ్ళడం అనేది పరమాత్ముడు ఆజ్ఞ ప్రకారంగా మనం చేసిన పొరపాట్లని మనకే అప్పచెప్పేశాడు ఆయన. అది విషయాలు గురుగారు. అఘోరాలు కానీ సాధువులు కానీ ఎక్కువగా పూజార్లు కానీ స్వాములు కానీ ఇలా చాలామంది రకరకాలుగా వింటుంటాం చూస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ దైవ చింతనలోనే ఆధ్యాత్మికంగానే ఉంటుంటారు. మానవత్వం సైడ్ నుంచి ఎవ్వరు వాళ్ళ వైపు నుంచి ఒక ప్రయత్నం అనేదే ఉండదు, ఎందుకని? చూడమ్మా, నీవు అడిగిన ఈ లోతైన ప్రశ్నకి విలువైన సమాధానం ఎలా ఉంటుందంటమ్మా, మాల వేసుకున్న వాడు ఒకే దగ్గర ఉండాలని లేదా ఒక గుడిలోనే ఉండాలని లేదంటే స్త్రీకి దూరంగా ఉండాలని కొన్ని విషయాలు మనం పాటిస్తూ ఉంటాం. వీళ్ళు మాలలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారు అని అంటే కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళొక రూమ్లో ఉండి వాళ్ళ వివరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏమవుతుంది, వాళ్ళు దైవ కార్యక్రమానికి దగ్గర ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే మాలలో ఉండి కూడా కుటుంబం ఏదైనా సామాజిక దృక్పథంతో ఉన్న ఆలోచనలు గెలవచ్చు. అలా చేయకుండా ప్రత్యేకంగా దైవాధీనంలోనే కూర్చొని దైవాధీనంలోనే పూజలు చేసి దైవాధీనంలోనే నువ్వు ఎన్నో ప్రసాదాలు పొందేసేసి దైవాధీనంలోనే ఎన్నో వరాలు పొందితే దానివల్ల ఉపయోగం కేవలం నీ శరీరానికే. మీరు అన్నట్టుగా మానవ ప్రచారం కానీ మానవ ధర్మం అనేది మానవుడి యొక్క ఒక మానవత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక స్వామి వల్ల 100 మంది బాగుపడినప్పుడే కదా ఆ స్వామి నిజమైన స్వామి అవుతాడు. మరి నువ్వు స్వామి అని చెప్పేసి మర్రి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి కొలిస్తే నీ వల్ల విలువ అనేది నీవే సంపాదించుకున్న వాడివి. కానీ ఒక సాధువు లక్షణం గలవాడితో సమాజం మారాలి అంటే నువ్వు సమాజంలోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. వెళ్ళి నువ్వేం చెప్పాలి, నాయన శాస్త్రజ్ఞానాల్లో కానీ పురాణ గాథల్లో ఏమి రాసి ఉంది, ఒక ఆకలితో ఉన్నవాడికి, ఒక నిజంగా అవసరం ఉన్నవాడికి, నిజంగా ఒక తోడు కావాలనుకున్న వాడికి. కొంతమంది ఉంటారమ్మా భయంతో ఉంటారు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి దైవానికి చెప్పు, నువ్వు అక్కడ చెప్పు కదా, నువ్వు గుడిలో కూర్చొని ఏం గంటలు కొడతావు? అప్పుడు చెప్పితే వాళ్ళ కుటుంబం విషయంలో భయం వస్తుందా? ఎంతటి దైవం మీద శక్తి వస్తుంది, ఓహో ఫలానా స్వామి ఈ విధంగా ఒంటరితనాన్ని గెలవాలని చెప్పాడు అంటారు కదా. మరి నీ దేవుడు నా దేవుడు అని ఎక్కడ రాసింది? దేవుడు అందరి వాడయ్యాడు కదమ్మా. నువ్వు అన్నది మానవతా దృక్పథం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ స్వాములు 100 మంది వెళ్ళి 100 మందికి సేవ చేయవచ్చు కదా. మరి చేస్తే వస్తుంది కదా. ఈ సాములు సపరేట్గా ఉన్నారు, ఈ మిగతా వాళ్ళందరూ సపరేట్ కాకుండా మీరు మీద వండుకుంటున్నారు, మీరు మీద తింటున్నారు, ఇవన్నీ చాలా మంచిగా ఉందమ్మా. కానీ ఈ సాములో ఏంటంటే వీళ్ళ కార్యకలాపాల నిమిత్తం వాళ్ళు భక్తిలో ఉండిపోయారు. కానీ ఆ భక్తిని ఒకసారి మాలేసినప్పుడు 10 మందిని మార్చొచ్చు కదా అంటున్నాను నేను. మానవతా దృక్పథం అనేది భగవంతుడి వల్ల వచ్చింది అనేది నీవు దిగి చేస్తే కదా తెలిసేది. నీవు మాలేసావు, నీ పని నువ్వు చేసుకున్నావు, ఇంకేదో చేసుకున్నావు వచ్చావు. నేను మాలేసుకున్నా, నేను ఇలానే ఉంటున్నా, ఇన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, నా వల్ల ఉపయోగం ఏమున్నది? ఇది కూడా నేను అసెస్ చేయాలి కదమ్మా. నేనేం చేస్తా? ఇప్పుడు చాలా మంది మీ ముందే చూసారు, ఎంతమంది కుటుంబాలు వచ్చారు, వీళ్ళందరికీ ఏం చెప్తాము, ఎలా గొడవ పడుకుంటున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తే చాలా మంది చాలా హ్యాపీగా వెళ్ళి
రియలైజ్ అయిన వాళ్ళు చాలా సందర్భాలు ఉంటాయి. రియలైజ్ అయ్యే ముందు ఫస్ట్ ఆవిడ చేసిన తప్పు చెప్పగలిగినవాడు ఉండాలి. ఇక్కడ ఇక్కడ ఏమైందంటే అమ్మ ఎవడికి వాడే యమునా తీరే. ఇప్పుడు నేను ఒక మాట అంటే నీవెవరు నాకు చెప్పడానికి అనేది ఒక మానవుడు చేస్తున్న ముఖ్యమైన తప్పు. ఇప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు పంచాయతీ తెగాలి, లేకుండా 100 సార్లు పోతే మరి ఆ పంచాయతీకి విలువ ఉంటుంది అమ్మ. ఇక్కడ జరిగేది నువ్వు అన్నట్టుగా ఏంటంటే సాధువులు పురోహితులు తర్వాత ఇంకెవరైనా మాలలో వేసుకున్న స్వాములు ఉన్నా కూడా దైవం అన్న శరీరాన్ని స్వీకరించినప్పుడు నిజమైన దైవాన్ని చూపించడానికి బయలుదేరాలి అంటున్నాను నేను. పూజల పురస్కారాలు చేసుకుంటాం మనం, ఇప్పుడు సదస్సులు పెడతాం మనం, ఇలాంటివి పెట్టవచ్చు కదా, విలువ వచ్చు కదా. ఇంకెప్పుడు మనం పెద్ద పెద్ద వ్యాధులు చనిపోతున్నారమ్మా, దైవం అనేది శక్తి తగ్గిపోవచ్చు వస్తుంది. మరి వాటన్నిటినీ నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకోవాలంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది మీలాంటి వాళ్ళు 10 మంది కలిసి పాజిటివ్ పోతేనే వస్తుంది కదా. అబద్ధంలోనే ఉండిపోతే ఇంకా 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 ఎన్ని అనర్థాలు జరగవచ్చు. మొన్న చూసాం కదా 7 సంవత్సరాల బాలికపై పాశాచికత్వం, 10 మంది ఏమున్నదని అనుభవించడానికని వీళ్ళు వెళ్ళారు అంటే ఎక్కడున్నదని పొరపాటు. చూసారా ఇక్కడ మానవతా దృక్పథం సేవ మీరు అంటున్న మాట. మద్యం మత్తులో చేయలేని ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మద్యం మత్తులో చేసేటి కావు ఇవన్నీ. మానవుడు మనసులో నిజంగా ఉంటేనే బయటికి వెళ్ళినాయి అవన్నీ. ఓకే, అంటే కావాలనే చేస్తున్నారంటారా? కోరికతత్వం అది, వైశాచికత్వం అది. ఓకే, పట్టు లేక, కుటుంబ బాధ్యతలు లేక, అమ్మా నాన్నల భయం లేక, గురువు విద్యలో బోధన సరిగా లేక, ఇవన్నీ జరగడం వల్లనే అయినాయి అంటాం కదా. మరి అన్ని రాష్ట్రాల్లో జరుగుతలేవు, కొన్ని 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 ప్రదేశాలు ఎందుకు జరుగుతున్నాయంటే అంతటి భయం లేకుండా ఉన్న జీవితాలు కదమ్మా. ఏం చేస్తారు, మహా అంటే ఉరేస్తారు, మహా అంటే ఉరి వేస్తారు అన్న భయమే తల్లిదండ్రులు భార్య పిల్లలు అయితే అసలు ఆ ఉరి అన్న పదం వచ్చినప్పుడే మరి అన్ని విధాలుగా కావాల్సిన మర్యాదలు శరీరానికి జరిగిపోతాయి. భయం కాదా, నెల అంతా పనిచేసి జీతం రాకపోతే ఇల్లు కుటుంబం బయటపడతారని తండ్రులు ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మందిని చూస్తాం. మరి ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి వస్తేనే కదా మనం అన్న మానవత దృక్పథం నిలబడుతుంది. ఆ విధంగా అన్నది దైవాన్ని పూజిస్తూ మనిషిని పరమాత్ముని కలుపుకోవడమే కదా. శివతత్వమైనా ఏ దైవతత్వమైనా అదే కదమ్మా, కలుసుకోవాలి, కలుపుకోవాలి, మంచిగా అయిపోవాలి. ఒక సెట్ ఆఫ్ జనరేషన్స్లోనే దేవుని పూజించాలని రాసలేదమ్మా. ఎవరినైనా భిక్షం ఎత్తుకున్న వాడిని కూడా పూజించవచ్చు. ఓకే, భిక్షం ఎత్తుకునే వాడే కదా నా తండ్రి పరమాత్ముడు ఇంటింటికి వచ్చి అడిగేది. భిక్ష అంటే భవతి భిక్ష అని అడిగే పరమాత్ముడే మహానీయుడు. భిక్ష అనేది వెళ్తే మానవ జన్మ ఎత్తిన మనం ఎంతమ్మా, ఒకసారి నువ్వు ఆలోచించు. దీంట్లో పాజిటివ్ తీసుకోవాల్సింది వదిలేసి నెగిటివ్ తీసుకుంటాం మనం. నెగిటివ్ తీసుకోవడం అనేది మొదలయ్యి నెగిటివ్కి వాల్యూ ఎక్కువ అయిపోవడానికి గల కారణం ఏంటంటే నేను చేస్తున్న ఈ నెగిటివ్ నీకు చాలా నచ్చింది కాబట్టి, ఆ నెగిటివ్ నీకు చేసింది నాకు నచ్చింది కాబట్టి ఒక నెగిటివ్కి ఒక నెగిటివ్ వేసి ఇంకొక నెగిటివ్ వచ్చింది. నువ్వు చేస్తున్న ఆ నెగిటివ్ నేను ఆపేసి పాజిటివ్ చేయకపోతే ఇలా అవుతుందని చెప్తే ఒక క్షణమన్నా నీకు బాధ కాదా, ఒక క్షణమన్నా నీకు భయం కాదా? నీవు పచ్చగడ్డి మేస్తున్నావు, నేను పచ్చగడ్డి మేస్తున్నా, చూసే వాళ్ళందరూ చూసి చూసి అది మేయడానికి వస్తారు. నేనేమంటున్నానంటే నువ్వు పచ్చగడ్డి మేసేది అందరు కనబడాలి అంటున్నాను. ఎండుగడ్డి మేసుకుంటూ పచ్చగడ్డి అని అంటే వాడు సృష్టిడు కూడా నిజంగా పచ్చగడ్డి ఏమో నాకు ఎండుగడ్డి అని చెప్తున్నా అనుకుంటారు. తెలివితోని పోవాలి, గాడిదగుడ్డు లోకల్లో లేదు, కేవలం మాటల్లో ఉంది. ఇలాంటి దానికి మనం పోకూడదు అంటున్నాను. గాడిదగుడ్డు అయితే చూడలేదు కదా మీరు, కొంపతి చూసినా అంటారా? అలా మానవులు అలవాటు అయిపోయారు, లేని దాన్ని నమ్ముతున్నారు. గాడిదగుడ్డు అనగానే నన్ను కోపం వస్తుంది, కానీ అసలు లేని చెప్తున్నాడు అని అనుకుంటే వాడి మీద నమ్ముకోవాలి మనం. గాడిదగుడ్డు అనగానే మన గుండు బలపడతాం వెళ్ళి కోపంతో. అలా మనిషి యొక్క దృక్పథం నాశనం అయిపోయిందమ్మా గురువుల విద్య మీరు అనుకునే స్థితికి రాక. తల్లిదండ్రులు మొదటి విద్య అర్హతలమ్మా, బాగా కొట్టాలి, తిట్టాలి, గురుస్థానాన్ని తీసుకోవాలి, స్నేహితుడు స్థానం తీసుకోవాలి. బిడ్డని ఇలా ఎత్తుకొని పొద్దంతా నాకకూడదు ప్రేమతో. ఒక సమయం వచ్చి నేను ఎత్తిలో కూర్చుంటాడు, ఈరోజు ప్రేమ ఆ రోజు నీకు మెడకూరైపోతాడు. ఓకే, నువ్వు ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిలాగా చూసి, 6 సంవత్సరాల తర్వాత ఆయనని గురువులాగా చూసి దండించి తప్పు చేసినప్పుడు అలా చేస్తే 18 ఏళ్ళకి నువ్వు ఎంత పవిత్రంగా కనబడతావు. ఆ 18 ఏళ్ళ వరకు నీవు ఒకటే ప్రేమని చేసిన తప్ప అన్నింటినీ నా కొడుకు చేస్తాడు. మీరెవరు ఇలా అని 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 నా బిడ్డ లోకమంతా చేస్తలేదా అని 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 తల్లిదండ్రుల నుంచే ఈ విద్యా బుద్ధులు అన్నీ చాలా సార్లు దెబ్బతిన్నేశాయమ్మా. అంటే ప్రేమ చూపించడం వల్ల తప్పు లేదు కదా, ఖచ్చితంగా భగవద్గీతలో రాసి ప్రేమ ఎక్కడ వరకు చూపించొచ్చు కదా. 6 సంవత్సరాలకే ప్రేమ, 6 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రేమ చూపించలేవు, రాదు కూడా. మన దాంట్లో రాసింది కదా, ఒక శరీరం ఒక వయసులో ఎలా ఉంటుందని రాసింది కదా. మరి నువ్వు 18 ఏళ్ళకి నువ్వు ఆయనకి జీవితం సమాజం అనేది చెప్పడం మొదలుపెట్టేసి ఏం ప్రేమ చూపిస్తావమ్మా? ప్రేమ ఏంటంటే అమ్మా ఏ వయసులో నీకు ఏది కావాలో చూపించగలిగినదే నిజమైన ప్రేమ. ఓకే, నువ్వు 16 సంవత్సరాలు దాటిన ఒక అమ్మాయిని మాట్లాడినప్పుడు ఆమెతో నువ్వు స్నేహితురాలుగా మాట్లాడితేనే నీకు ఆవిడకి విషయ వివరణ తెలుస్తుంది. నీవు అక్కడ అమ్మలాగా మాట్లాడితే ఒక గురుస్థానాన్ని నువ్వు తీసుకుంటే
నీకు అన్ని విషయాలు చెప్పదు కదా. నువ్వు ఆ తరుణాన్ని నువ్వు గెలుస్తేనే కదా ఈవిడ మనస్సు. చూడమ్మా ఒక మాట ఉండే మనకి శాస్త్రజ్ఞానాల్లో, గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. ఇక్కడ అది కాదు, రివర్స్ అయిపోయింది. మనిషికో దెబ్బ అయిపోయి గొడ్డుకో మాట ఇది అయ్యారగానే వెళ్ళిపోతున్నాయి ఆ బర్రెలు గారి ఆవులు గారి. మనిషి అయ్యి కాదు, ఆవు అన్న పోతలేడు, జావు అన్న పోతలేడు, వస్తలేడు అసలు. సంవత్సరం అయిందంట కలవలీకి అంటారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఏడైనా ఇట్లా అంటే ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడు? నీ యొక్క విలువలే కదా అమ్మా. ఈ భగవద్గీతలో మొట్టమొదటి పాఠమే అది. అతి గారాభంతోనే బిడ్డల్ని కోల్పోయిందని ఆవుది దూడది ఉంది శాస్త్రజ్ఞానంలో, ఉన్నాయి ఉన్నాయి. నాతో మాట్లాడుతున్నాయి అన్నీ కూడా రుజువులు చేయబడ్డే చెప్తున్నాము. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అని నేను గొప్పగా మాట్లాడతలేను. కాబట్టి శాస్త్రజ్ఞానాల్లో ఏమి రాసి ఉన్నాయో ఇప్పటికి కాకపోయినా ఇంకో 1000 సంవత్సరాలకైనా అవే మళ్ళీ రావాల్సిందే. కరోనా వల్ల 6 సంవత్సరాల జీవితం వెనక్కి వెళ్ళింది మీకు తెలుసా. రూపాయి విలువ కొన్ని కొన్ని సందర్భాల్లో పెరిగింది. ఆకలికి తెలిసిన వాళ్ళు ఇంకా దాన్ని తీసుకొచ్చుకోగలిగారు, గొప్ప గొప్ప వాళ్ళు తినగలిగారు. బీదవాడు వీళ్ళందరూ ఏం చేశారు, నిజంగా చాలా మందికి ఇబ్బంది జరిగిపోయినాయి. కానీ గొప్ప వాళ్ళకి చాలా బీద వాళ్ళకి తెలిసింది ఏం తెలుసా అమ్మా, ఒక ప్రాణం విలువ. అవును, ఎంత బాధ అవుతుంది ప్రాణం పోతే. కరోనా వచ్చి అలా అప్పడంగా తీసుకెళ్లిపోయి ఆ కుటుంబం రోడ్డున పడిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వింటూ ఉంటారు. అంటే ఏం కోల్పోయాం మనం, మన చేతిలో ఏం లేదమ్మా. లేదు. అయితే గురుగారు, అఘోరాల విషయానికి వస్తే అసలు ఈ అఘోరాలు ఎవరు, ఎక్కడ ఉంటారు వీళ్ళు, శవాలని పీక్కుని తింటుంటారు అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం? చాలా మంచి ప్రశ్న అడిగారు. చూడమ్మా, అఘోరాలు శవాలని పీక్కు తినేది ఒక రుజువు మీరు చూపించాలి. శవాలను తినే రుజువులు నేను చూపిస్తాను. ఓకే, శవాలను తినేది నేను చూపిస్తాను, పీక్కు తినేది మీరు చూపించాలి. పీక్కు తినరు ఎవరు కూడా. ఎందుకు పీక్కు తింటారు? అఘోరాలు మనుషులే కదా. అఘోరాలు వేరే 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 పనులు చేస్తే మీరు అన్నట్టుగా పీక్కు తినవచ్చు అనవచ్చు, శరీరమే కదా. మనుషులే అయినప్పుడు మనతో పాటు లేకుండా భిన్నంగా ఎందుకున్నారు? భిన్నంగా ఉండడానికి కూడా మహానీయుడి యొక్క ఆలోచన, పరమాత్ముడి ఆజ్ఞ ఉంది ఇందులో, వినాలి మీరు. కారణ జన్ముడు దత్తాత్రేయుడు పుట్టిన ఆ సందర్భాన్ని చూసుకుంటే అమ్మ, భూమండలం మీద మన ఈ యొక్క ప్రత్యేకంగా మాట్లాడితే ఇండియా మీద, ఓకే, ఆ పరాయి దేశస్తులు ఎక్కువ శాతం దండయాత్ర చేసి విగ్రహ ధ్వంసం జరుగుతూ వస్తారు. ఇంకేదో ఇంకేదో విషయాలకు వస్తే మన దగ్గర విగ్రహాలు, నగలు, తర్వాత ఇంకేదైనా వస్తువులు, వీటికంటే విలువైనది ఏమున్నది మీకు తెలిసి? భారతదేశంలో బాగా కొంచెం ఆలోచించాలి, స్త్రీ కాబట్టి మీకు ఇది పరీక్ష. మన దగ్గర ఇవన్నీ కాకుండా ఒక విలువైన శక్తి ఉంది, ఆ విలువైన శక్తి ఎవరు కనుక్కోవాలి. బంగారం, విలువలు, విగ్రహాలు, వస్తువులు, ఇవన్నీ నగలు, నట్రాలు, ఇవన్నీ కాకుండా ఒక విలువైనది ఉంది మన దగ్గర. దైవశక్తి కాదు ఇవన్నీ, బంగారం నగలు దేవుళ్ళు అంటే అదే వస్తుంది కదా. మొహమాటం, సిగ్గు, సాంప్రదాయం, ఆడపిల్ల, వీరిని దోచుకోవడానికి కూడా ఎన్నో దేశాలు వస్తున్నాయి. అర్థమైందా నేను చెప్పిన ప్రశ్న? విచ్చల విడితనం మన దగ్గర లేదు. దీన్ని కూడా కొల్లగొట్టి దోచుకుపోయి మానవభంగాలు చేసిన సందర్భాలు చాలా చూసాం చరిత్రలో. అలాంటి సందర్భాన్ని తీసుకుంటే దత్తాత్రేయుడు కారణ జన్ముడు పుట్టినప్పుడు కూడా ఇలాంటి విషయాలే జరిగినాయి. అరే నా దేశం మీదకి వచ్చి నా విగ్రహాలు, నా నగలు, నా ఆస్తి, నా అంతస్తులు ఇవన్నీ ధ్వంసం చేసింది కాక, అవం శుభం తెలియని నా ఇంటి ఆడపడుచులని, నా ఆడబిడ్డలని, నా వంశాధిపత్యాన్ని కూడా వీళ్ళు స్వీకరించేసి వైశాచికత్వంగా అనుభవించి ఇష్టం ఉన్నట్టుగా చిత్రహింసలు చేస్తున్నారు అన్న ఆ సందర్భాన్ని గెలిచిందే అఘోరా. ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా చేయాలి? దత్తాత్రేయుడికి ఆలోచన, నేను వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నా, గుర్రాల మీద పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని వస్తున్నారుగా అని ప్రకటన ఇచ్చాడు భూమండలం మొత్తం. విలువైన వాళ్ళు, దైవాధీనంలో ఉన్న ధర్మ కార్యకర్తలు ఉన్నవాళ్ళు, సమాజం కోసమే ప్రాణం కూడా ఆలోచించని వాళ్ళు కావాలి, దైవ బోధన ఇస్తాము, భారత భూమండలాన్ని కాపాడడానికి అని ఒక హెచ్చరిక జారీ చేస్తే కొంతమంది అఘోరాల రూపంలో మేము వస్తాము, మాకు భక్తి అంటే ఇష్టం, మా యొక్క ఈ సమాజాన్ని కాపాడతామని వచ్చిన వాళ్ళే అఘోరాలు. వచ్చినప్పుడు 12 సంవత్సరాల శిక్షలు ఇచ్చారు. ఎలా శిక్షలు ఇచ్చారంటే అమ్మ, కఠోరమైన శిక్షలు. ఆకలి మరవాలి, ఒకటి మనసు చావాలి, వేరే వాళ్ళ మీద ఉండదు. వ్యామోహం, శారీరక కోరికలు చావాలి. దేహం మీద ఆశ ఉండకూడదు. న్యాయం, ధర్మం, న్యాయం, ధర్మం అనేదే ఉండాలి. ఇలా అన్ని శిక్షలు 12 సంవత్సరాలు నేర్పించిన విద్యార్హతని పొందిన వాళ్ళే నువ్వు అన్న అఘోరాలు. దండయాత్ర జరిగింది ఇక మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత. ఆ దండయాత్రని ఆపిన మహానీయులే అమ్మ నాగసాధవులు. హరహర మహాదేవ్ అని చెప్పేసి త్రిశూలాలు పట్టుకొని వెళ్ళి వీరోచితంగా పోరాడి భూమండలాన్ని కాపాడి, అదేంది వీరు ఒక రకంగా వస్తున్నారు మనుషులు, హరహర మహాదేవ్ అన్న ఆ శబ్దమేంది, మరణగండం లాగుంది అని చెప్పి కొన్ని 10,000 మందిని వెనక్కి పంపించి భూమండలాన్ని కాపాడిన వాళ్ళే షార్ప్ వెపన్స్ అఘోరాలు. మీరన్న నీ రియల్ అఘోరాలు శవాలని పిక్క తినలేదు. ఒక శరీరానికి శరీరాన్ని ఎందుకు తిన్నారంటే
ఇఫ్ యూ సఫర్ విత్ ఎనీ డిజీజ్ ఓకే మన ఆర్గాన్స్లో మనం తింటాం ఆహారం రూపంలో. బోన్స్ అంటే విటమిన్, హెయిర్ లాస్ అంటే ఇంకేదో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనో ఫిష్ ఆయిల్ అని తింటూ ఉంటాం. ఇంకేదన్నా ఉంటే సంథింగ్ మనం చూస్తూ ఉంటాం కదా, ఇన్ని వనమూలికల సముదాయం ఒక శరీరం. ఒక యుద్ధ సమయం ఎన్ని రోజులైనా జరగవచ్చు, కొండ ప్రాంతాల్లో జరగవచ్చు, వర్షాలు రావచ్చు, ఇంకేదైనా 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 జరగవచ్చు. అలాంటప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమ్మా, వృధా కాబోతున్న శరీరం మట్టిలోనే కలుస్తుంది కదా, ఎన్నో వనమూలికల సముదాయం, దాన్ని తింటే మీకు 24 గంటలు ఆకలి కాదు, 24 రోజుల వరకు మీరు ఉండవచ్చు. బాగా నా ప్రశ్నల జవాబు మీరు లోతుగా చూడండి. ఓసారి ఒక అఘోర మీరన్నా అదే ఒక శరీరాన్ని తింటే 24 రోజుల వరకు మళ్ళీ తినడు అన్నం. పొద్దున 3 పూటలు మీరు అన్నట్టుగా తినే ఈ మటన్ చికెన్లు అని తింటారు కదా ఇప్పుడు, అలా తినేది కాదు అఘోర తత్వం. ఒకే ఒక్కసారి తింటారు 200 గ్రాములు, అది 24 రోజుల తర్వాతే ఆకలి అవుతుంది. ఏం చేస్తారు గురువు గారు అని అనవచ్చు మీరు. వాళ్ళు ఆ 24 రోజులు భగవంతుడి స్మరణలోనే ఇలానే కూర్చొని ఉంటారు అఘోరాల్లో, చూసారుగా త్రిశూలం పట్టుకొని. మళ్ళీ ఆకలి కాదు, ఎలాంటి కోరికలు ఇంకా శరీరంలోకి రావు, ఎందుకంటే వీళ్ళకి పరస్త్రీ మీద ఉన్న నరాన్ని కట్ చేసేస్తారు ఈ 12 సంవత్సరాల శిక్షలో, అన్నీ అయిపోతాయి కదా. 12 సంవత్సరాల్లో ఆకలిని గెలిచారు కదమ్మా, గెలిచిన నువ్వు అడిగిన ప్రశ్నకి పీక్కు తినడానికి తినడానికి తేడా వచ్చేసింది కదా. ఇప్పుడు ముందే వాళ్ళకి అన్నిటినీ తట్టుకునే శక్తి వాళ్ళ బాడీకి శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆకలి తట్టుకోవడం కోసం మాంసం తినడం ఎందుకని గురు? యుద్ధాలు చేయట్లేరా మరి, యుద్ధం పోయినప్పుడు మరి అన్ని తీసుకొని వెళ్తారా? నువ్వు మాట్లాడుతుంది ఈ తరుణంలో అడ్వాన్స్డ్ KFC బర్గర్లు ఉన్న తరుణం కాదు నువ్వు మాట్లాడుతుంది, 1000 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు అడ్వాన్స్గా ఏమున్నాయి మరి, యుద్ధంలో ఉన్నారు వీళ్ళు, ఎన్నో పనులు జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మరి అఘోర ఏం చేస్తాడు? ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసే అన్నం తినాలి వాళ్ళు. మీరు అన్నట్టుగా వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని 7 కడపలు మాత్రమే అడిగే అర్హత ఉంది భూమండలంలో. ఎవరి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి అడుక్కుని తినే అర్హత లేదు తల్లి. అందుకని వాళ్ళు ఏం చేశారు, రక్షణ కవచంలాగా ఉపయోగించారు. రక్షణ కవచంలానే తింటూ 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 వారసత్వంలాగా ఆస్తిని తీసుకొని ఈ రోజు వాళ్ళు శివుడిని కొలిసే తరుణానికి వెళ్ళారు కదా. మరి ఆ తరుణాన్ని మీరు అన్నట్టుగా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి నన్ను అడగలేవు ప్రశ్న. అఘోరా అనేవాడు 100 సంవత్సరాల క్రితమే ఆ చరిత్రకు సంబంధించి పోయారు. నేనన్న ఆ యుద్ధం జరిగింది కూడా భూమండలం మీద గోకులం, ద్వారకా నగరం, ఈ 100 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. మీరు సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ధర్మసత్యాలు ఇవన్నీ. అప్పుడు కూడా కాపాడింది నాగసాధువుల అఘోరాలే, వాళ్ళు కాపాడడం చేత ఇప్పుడు ఆర్మీ ప్రొటెక్షన్స్ స్పెషల్ డిఫెన్సెస్ వచ్చారు కదా, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ. మన సొసైటీ రక్షణకు వచ్చారు కదా వీళ్ళంతా. ఇప్పుడు అఘోరాల పని తగ్గింది. ఇప్పటికి కూడా కొన్ని సందర్భాలలో ఏదో ధర్మ కార్యక్రమాలకు పూజలకు వచ్చిపోతుంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళ పని వివరాలు తగ్గాయి తల్లి. ఒకప్పుడు వీళ్ళు కాపాడారు. మీరు అన్న అఘోరాలు నాగసాధువులు పిక్క తినరు, వాళ్ళు దాన్ని దైవప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ పిక్క తినడం అనే మాట వినడానికే ఎక్కడికో పోయింది. అలా ఎలా అంటారు, అఘోరాలు అంటే ఎవరమ్మా, శివస్వరూపాల తల్లి. శివుడిని కొలిసే వాళ్ళు చూస్తాం కదా. మీరు అన్నట్టు తప్పు చేసిన వాళ్ళు వేషధారణలో ఉన్నవాళ్ళు అక్కడ చూస్తాం. కొంతమంది మోసం చేశారంట, ఆడపల్లని వశపరుచుకున్నారంట, ఇవన్నీ ఇది చెడుగా పోయే మనుషులు నిజమైన అఘోరాలు కాదు. నిజమైన అఘోర పరమాత్ముడి ఆజ్ఞలో మంచకొండల్లో కళ్ళు మూసుకొనే ఉంటాడు కదా. ఆయన పరమాత్ముడితో శరీరాన్ని అప్పచెప్పేస్తాడు ఆయన, అది విషయం. అయితే గురుగారు, మనం కాశీ వెళ్ళినప్పుడు ఎక్కువగా అఘోరాలు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళంతా నిజమైన అఘోరాలే అని చెప్పొచ్చు అంటారా? నిజంగా అఘోరాలు ఎక్కడ నివసిస్తూ ఉంటారు, ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారు, ఇప్పటికీ అఘోరాలు ఉన్నారు. ఇప్పటికీ సృష్టి కార్యక్రమాల నిమిత్తం కాశీ నివాసమే ఎందుకు చేసుకున్నారంటే అమ్మ, భూమండలంలో పరమాత్ముడు ఇచ్చిన మొట్టమొదటి పుణ్యక్షేత్రం కాశీ. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. అంటే అక్కడ నుంచి ఆయన దేశాన్ని మొత్తం పాలిస్తాడు. భూమండలానికి అధిపతి ఎక్కడున్నాడు? కాశీలో. అక్కడ వాళ్ళందరి స్థావరం. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయమ్మ మన దగ్గర, 64 జ్యోతిర్లింగాలు యాక్చువల్లీ. 64లో 12లో మనకు పడిన జ్యోతిర్లింగాలలో కాశీకి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే అమ్మ, అక్కడ కాలం చేసిన వాళ్ళు వెళ్తారు అక్కడికి, అంటే గంగా నీళ్ళు కలపాలని వెళ్తారు. కొంతమంది అక్కడ చనిపోతే బాగుండని వెళ్తారు కదా. కాశీ అనేది ఏంటంటే జననాన్ని మరణాన్ని గెలవగల స్థానం అది. విశ్వేశ్వరుడు అంటే విశ్వాలని ఏలిన ఈశ్వరుడు ఉండే మొట్టమొదటి స్థలం. ఆయన కూర్చొని భస్మాన్ని స్వీకరిస్తాడు అక్కడ కాశీలో. ఏం చేస్తారంటే ఫ్రెష్గా చనిపోయిన శరీరం ఉన్న వాళ్ళని ఆ విభూతి ఆ బూడిద తీసుకొచ్చి అష్టసుగంధాలు వేసి మొదట 3.5 గంటలకి ఉదయాన్నే ఈ అఘోరాలే చేస్తారు. ఇప్పటికీ చేస్తారు, అది భస్మధారణ చేస్తారు వాళ్ళు ప్రతిరోజు చేస్తారు. అంటే తండ్రి ఎవరికి వీళ్ళు ఇచ్చాడు ఇక్కడ, మానవులకు కదా. కాలిన శరీరం నుంచి వచ్చిన బూడిదని తండ్రి రాసుకున్నాడు కదా, అంటే ఆయన రాసుకున్నాడు కదా. అఘోరాలు ఎందుకు రాసుకుంటున్నారు ఇప్పుడు అంటే అమ్మ,
వాళ్ళకి శరీరం మీద ఏమి బట్టలు ఉండకపోవడం వల్ల ఈ యొక్క అట్మాస్ఫియర్ని కాపాడుకునే స్థితికి రాసుకుంటారు. అది మేము మొదటే చెప్పాము, ఈ శరీరం అష్టసుగంధాలతో వనమూనికలదని. అందుకని ఇది రాసుకుంటే ఏంటంటే చలి పెట్టడం కానీ ఏదైనా చర్మ వ్యాధులు కానీ రాకుండా ఉండడానికని ఇది ప్రొటెక్టర్, స్క్రీన్ ప్రొటెక్టర్. అందుకే కానీ అఘోరాలు భక్తితో రాసుకోరాదు. ఓకే, దాంట్లో ఉన్న మరమ్మత్తు తెలుసుకోండి మీరు, భక్తితో రాసుకునేది కాదు. ఇలా కూర్చున్నా కూడా భక్తే కదా మరి. ఇలా రక్షణ, శరీర రక్షణ, అది శరీర రక్షణ అని మీకు ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. ఏం చెప్పారు, వాళ్ళు రాసుకుంటారు భక్తిలో ఉంటారు అంటారు. అది కొన్ని సందర్భాల్లో వాస్తవికంగా రాకపోవచ్చు. వాస్తవం అనేది శరీర రక్షణ. ఉష్ణోగ్రతల మంచులో ఉంటారు కదా అమ్మా, ఆ కొండల్లో కిందలో ఎక్కడో చెట్ల కింద ఉంటారు కదా, ఆ వాటి స్థితిగతులను తట్టుకోవడానికి శరీరానికి వీళ్ళు తినే పదార్థాల్లో కూడా విలువలు ఎందుకు వస్తాయంటే ఆ విధంగానే ఉంటాయి. ఓం నమ శివాయ అనేసి కళ్ళు మూసేస్తే వాళ్ళు మళ్ళీ తెరవరు. ఇంకా తరుణం రెండే మాసాలు ఉంటాయి అమ్మ నెలలో, అమావాస్య పూర్ణమాసి. ఈ ఒకసారి కళ్ళు తెరిచిన ఆ ఘోర మళ్ళీ ఇంకొక మాసానికి తెరుస్తాడు. మీరు అన్నారు భోజనం అనే కార్యక్రమాల్లో వాళ్ళు తింటున్న మాంసానికి విలువ ఏంటంటే మరో ఇంకో తరుణానికి పరమాత్మని చూస్తారు. పని లేదు కదమ్మా సొసైటీలో ఇప్పుడు అఘోరలతోని. ఎవ్రీబడీస్ వాళ్ళ వాళ్ళ ప్రొటెక్టర్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు దైవాధీనంలో ఇలా ఉండడానికి అని చెప్పేసి మీరు అన్నట్టుగా శివాన్ని ఇంతవరకు ఏ అఘోర పీక్కతిని లాక్కపోయిన సందర్భాలే లేవు. దైవ ప్రసాదం ఇప్పుడు నీవు ఎలా తీసుకుంటావు గుడిలోకి వచ్చి, అది అలానే తీసుకుపోవడం పవిత్రత. అంతకు మించి నువ్వు ఏ సెర్చ్ చేసినా ఎక్కడ కూడా కానీ సగం కాలిన శవాన్ని లాక్కొని వెళ్ళిపోతుంటారు. కానీ లేదు కదా, రోజు వినడం వేరు రుజు వేరు కదా. అలా చేయరా మా అఘోరాలు. ఆడపిల్లని కాపాడడానికి వచ్చిన అఘోరాలు శరీరాన్ని పిక్క తింటారంటారా? ఇప్పుడు మీరు ఈ సమాజంలో ఒక శరీరాన్ని నించోబెట్టేసి పిక్క తింటున్నారా? మీకు తెలిసిందేగా, మనస్సు ద్వారా హిప్నటైజ్, వశీకరణం. నువ్వు వీడికి రావాలంటే నువ్వు రాకపోతే చచ్చిపోతాటికి ఉరుకుడే ఉరుకుడు. ఇంతకంటే ఎక్కువ చంపక తింటారు అఘోరాలు. కనీసం వాళ్ళు చనిపోయినదానా తింటున్నారు అంటున్నారు. మనిషి బ్రతకుండగానే రోజు చంపుతున్నారు కదా, మరి నిజమైన అఘోరాలు ఎవరు అని చూడండి. అయితే గురుగారు, అఘోరాల విషయానికి వస్తే మాంసం తినడంతో పాటు శవంతో సంభోగం చేస్తారు అని, ఇది నిజమేనా? శేనికి రాదు. ఒక ఆత్మబలం 50%, శారీరక బలం 50% తల్లి. ఇప్పుడు నీ ఉన్నావు ఒక సౌభాగ్యవతివి, ఒక శరీరం నీది కదా. నీవు 50% మాత్రమే నీ సోల్, ఇంకో 50% నీ ఫిజికల్ అటాచ్మెంట్. ఒకసారి శరీరంలో నుంచి ఆత్మ సైడ్ వెళ్ళిపోయింది అనుకోమ్మ, దిస్ ఈజ్ ఇమ్మోర్టల్. అంటే నువ్వు జీరో, నీ శరీరంలో ఏ కదలిక లేని, ఎక్కడ శారీరక వంచ తీర్చుకోగలడు? ఈ ఆత్మ అనేది నీ శరీరంలోకి వస్తే సెన్స్, ఫీల్, ఎమోషన్స్ ఉన్నప్పుడే చేయగలం ఆ విషయం. అలాంటిది ఒక అఘోర ఒక శరీరం మీద ఏ విధంగా చేయగలడు, ఏ విధంగా నమ్మగలం ఈ విషయాన్ని? 50% అని ధర్మశాసనాల్లో రాసింది. మనిషి చనిపోయినాక ఈ చలనాలు ఉండవు. ఆయన కాల్ చేసినా, ఎక్కడ పడేసినా, వీధిలో పడేసినా, కుక్కలు గుంజుకపోయినా చలనం ఉండదు. ఇది ఆత్మతో సంబంధమైన శరీరం. ఆత్మతో సంబంధమైన శరీరాన్ని ఇష్టంగా లేదా ఇంకేదైనా చేయాలన్నా కూడా సెన్స్ ఉంటేనే అక్కడ చేయగలం. సెన్స్ లేకపోతే అఘోరా కాదు కదా, ఎంత మంచి వాళ్ళైనా ఏమి చేయనీకి రాదు. నిజం కాదు అది, అబద్ధం. అంటే మీరన్న విషయంలో విద్యాబోధనలో కొంతమంది ఏం చేశారంటే అమ్మ, నిజమైన అఘోరాలు కాదు వీళ్ళు, శక్తులు సంపాదించడానికి అని ప్రయత్నాలు చేసే వ్యక్తులు వీళ్ళంతా. మాకు శక్తి వచ్చేసేయాలి, అప్రూవల్ బాగా రావాలి నాకు, నేను ఈ పూజ చేసి ఈ విద్య సంపాదించాలి. కొందరు కాళీ మాత ఉపాసకురాలు, కొందరు భద్రకాళి ఉపాసకురాలు, కొంతమంది వచ్చేసి ఒక దేవత యొక్క శక్తులు సంపాదించిన వాళ్ళు. మేము చాముండిని గెలవడం, చండీ విద్య ఉందని అంటారు కదమ్మా. ఇట్లా కొంతమంది ఏం చేస్తే విద్య సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నమే అది. నిజంగా జరిగిన ప్రక్రియ కాదు, ఉగ్ర కాదమ్మా. వాళ్ళు ఒక శరీరం ఉన్నది. ఇప్పుడు నిన్ను ఒక కాలం చేశాం, ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడమ్మా, ఆ వ్యక్తిలో ఇంకొక శరీరం, ఒక ఆత్మని వేసి లేపుదామన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక మాట మీరు బాగా గమనించాల్సింది ఏంటంటమ్మా, మరణం జననం శివుడి ఆజ్ఞ. ఒక్కసారి కాలం చేసిన శరీరంలోకి వేయడానికి ఈ మానవ శక్తి సరిపోదు, ఎప్పటికీ రాదు. అలా ఎలా సులభంగా ఒక శరీరాన్ని నువ్వు వేస్తుంటే మహానీయుడు మహాముఖంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాడో, అంత శక్తి ఉందా వీనకని? మరి చెప్తుంటారు కదా గురుగారు, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాము అని చెప్పి. రుజువులు చూపించండి కదా, రుజువులు చూపించండి అంటున్నాను నేను. ఒకవేళ మీరు ఆ రుజువు చూపిస్తే అమ్మ, సాధు లక్షణాన్ని నేను వదిలేస్తాను, ఆ పరమేశ్వరుడు లేడే లేడు ఈ మండలంలోని, ఈ మండలంలోనే లేడు, శివుడే లేడు అని నేను మీతో పాటే తిరుగుతా. అలాంటిది రుజువు లేదు, కాదు, రాదు. ఒక మానవాతీత శక్తులను సంపాదించడం దేవుడికి తప్పితే మానవుడు చేస్తున్నాడు. చూడమ్మా, దయ్యాలు ఉన్నాయని అంటాం, రాక్షస సంహరణ ఉందంటాం. భూమండలంలో రెండు యుద్ధాలు జరిగాయి, సాగర సంభవం, దేవతలకి రాక్షసులకి. కాబట్టి రాక్షసులు ఉన్నాయని రుజువులు ఉన్నాయి, దేవతలు ఎలా ఉన్నారన్న రుజువులు ఉన్నాయో, రాక్షసులు ఉన్నారా అనేది రుజువు ఉంది. కానీ ఎక్కడా కూడా రాక్షసులు దేవుళ్ళని గెలిచిన రుజువులు లేవు.
ఉన్నాయంటారా గురువారు అనగండి, మళ్ళీ లేవు. రుజువులు ఉన్నాయి కదా, దేవుళ్ళని గెలిచిన రుజువులు ఉన్నాయా? ఎక్కడా లేవు తల్లి, లేవు. కాబట్టి నువ్వు అన్న ప్రశ్నకి ఒక ఆత్మని శరీరంలో వేసి బతికించడం అనేది ముమ్మాటికి అబద్ధం, అది ఎప్పటికీ నిజం కాదు. నిజమైన రోజు మీరు మా దగ్గరికి అంగరంగ వైభవంగా రావచ్చు. ఓకే, కాదది, అది అయ్యే శక్తి నా పరమాత్ముడు ఇప్పటికి కాదు కదా, భూమండలంలో ఏ వ్యక్తికి ఇయ్యడు. అన్ని శక్తులు నీకు ఇచ్చేస్తే ఇంకా పరమాత్ముడు ఏం శక్తి అమ్మా, ఇంకా వాస్తవమే కదా, అలా కుదరదు. అయితే గురుగారు, చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటూ ఉంటారు, చంద్రగ్రహణం సూర్యగ్రహణం విషయానికి వస్తే ఆ రోజు దేవుళ్ళు కూడా శక్తులు కోల్పోతుంటారు, దేవుళ్ళని మించిన శక్తులు ఎవరి దగ్గర లేవు, దేవుళ్ళ శక్తుల ముందు అవన్నీ తక్కువే అంటుంటారు. మరి అటువంటప్పుడు ఆ రోజు దేవుళ్ళు కూడా శక్తులు కోల్పోతుంటారు అంటారు, ఎలా కోల్పోతుంటారు? చూడమ్మా, దేవుళ్ళు శక్తులు కోల్పోవడం అనేది అవాస్తవమైనది. వాస్తవమైన విషయం ఏంటంటే దేవుళ్ళు ఏం చేస్తారు అని అంటే, అమావాస్య పౌర్ణమి ఈ రెండు రోజులు ఉంటాయి. అయితే అమావాస్య రోజు ఏం చేస్తారంటే అమ్మ, చంద్రుడు పైనుంచి వెళ్తూ ఉంటాడు, సూర్యుడు కింద నుంచి వచ్చేసే తరుణం, అంటే ఒక భూమండలానికి ఇంకో భూమండలం అనుమతిస్తుంటుంది ఈ గ్రహణాల రోజు, ఈ అమావాస్య పౌర్ణమి రోజు రెండు రోజులు. చంద్రగ్రహణం రోజు ఏమవుతుందంటే అమ్మ, ఇవి ప్రయాణం చేయవు, వచ్చేసి ఇక్కడే ఇట్లా ఉండిపోతాయి. అంటే ఒక స్థాయి మీద అక్కడే ఆగిపోవడం వల్ల సృష్టి వైపరీత్యం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అని. సూర్యుడు చంద్రుడు సృష్టిలో చాలా ముఖ్యమైన అస్త్రాలు మనకి, వాళ్ళ లేకపోతే ఈ వెలుగు కానీ ఇంకేదంగా నడవవు. వాళ్ళిద్దరూ ఆ సమయానికి ఆపినప్పుడు ఏమవుతుందంటే, బాగా గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ సూర్యుడు చంద్రుడు నడుస్తుంటేనే ఇన్ని చెడు కార్యక్రమాలు అధర్మంగా జరుగుతున్నాయి కదా, అలాంటిది వాళ్ళిద్దరు ఆగిపోతే ఎన్ని జరగవచ్చు అధర్మ కార్యక్రమాలు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళిద్దరు సృష్టికి చాలా చాలా శక్తివంతులు కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడు ఆగిపోయినప్పుడు దుష్టుడికి శక్తి ఎక్కువ వస్తుంది, అంటే చెడు ప్రయత్నం చేసే వాడికి శక్తి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పంచభూతాలు అక్కడ పనిచేయట్లేదు, ఆగాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అమావాస్య పౌర్ణమి ఏంటంటే పంచభూతాలు కూడా పనిచేస్తుంటాయి కానీ ఒక్క టైం వస్తుంది ఇట్లా వచ్చి ఇలా జరిగిపోతారు వాళ్ళు. ఈ రోజు ఏమవుతుంది, గ్రహణాల రోజు అది అలా ఆగిపోయి ఉంటుంది అక్కడ. కాబట్టి చెడుని బాగా ప్రయోగించే వాళ్ళు పంచభూతాలు పనిచేయవు కాబట్టి వీళ్ళు చెడు ప్రయోగాలలో చాలా మంది సక్సెస్ చేసినాము, చాలా సంపాదించమంటారు కదా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఈ దేవతామూర్తులకు శక్తులు ఎందుకు పడతాయి, ఈ దేవతామూర్తులకి ఆ సమయంలో ఎందుకు ఇబ్బందులు పడతాయి, వాళ్ళకు తలుపులు వేసేయడం గిడలు వేయడం ఎందుకు చేస్తారు అని అంటే, అలా వచ్చినప్పుడు చెడు ప్రభావం అయ్యి భూమండలం మీద పడుతుంది. గర్భవతికి కొంచెం పెడుతుంటాం, కడుపు పైన పెడతారు, వంటలు అన్నిటి మీద మన గరికె తీసుకొచ్చి పెడుతూ ఉంటాం, వంట వండొద్దు, పాలు పొంగి ఇలా కొన్ని ఎందుకంటారంటే, పైనుంచి ఒక రకమైన సూక్ష్మం అంటే చెడు అనేది కిందకు పడుతుంది, డస్ట్. ఆ డస్ట్ వచ్చేసి భూమి మీద, అంటే అది ఎన్నో ఏళ్ళ నుంచి పైన ఉంటుంది కాబట్టి ఈ చర్మీరం మీద పడితే చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, రుజువులు చేశారు కూడా. అలాంటి కాకూడదని చెప్పి ఆపుతారు. దాని ముఖ్యమైనదే ఇది, ఆ గ్రహణ సమయంలో దుష్టశక్తులు ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి గర్భవతులు వాళ్ళకేంటంటమ్మా, గర్భవతులు కొంచెం భిన్నంగా ఉంటారు. ఈ శరీరం ఏంటంటే నువ్వు ఏమైనా చేయగలవు, వాళ్ళు గర్భంగా ఉన్నప్పుడు కొన్ని పనులు అంత ఉత్సాహంగా చేయలేరు కదా, కాబట్టి వారికి రక్షణ కవచం అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా దేవతలకు ఎందుకు ఇస్తారు అని అంటే అమ్మా, వీళ్ళు బయటకు వచ్చినప్పుడు చెడు ప్రభావం చేస్తున్న ఆ సందర్భాన్ని కొందరు దేవతలు మాత్రమే మీరు అనుకునే చేస్తారు, నరసింహుడు కానీ మహంకాళి కానీ శివుడు, ముఖ్యమైన వాడు శివుడే. శివుడికి ఏ గ్రహణం ఏది పనిచేయదు, ఎందుకంటే ఆయన మొత్తం గ్రహణాలకే అధిపతి కాబట్టి ఆయనకి కట్లేనికి రాదు. అయితే కట్లు ఎవరికి పడతాయంటే, అంటే కట్లాని కూడా కాదు, తాళాలు. ఈ గుడికి వాళ్ళు రాకూడదు అనే ఎవరికి అంటారంటే అమ్మా, ఎవరికి జననం మరణం ఉంటుందో వాళ్ళకి ప్రమాదాలు ఉంటాయేమో చెడు ప్రయత్నంలోనే ఆగుతారు. ముల్లోకాధిపతికి జననం మరణం లేదు కదా, కాబట్టి ఆయనని ఆపలేరు ఆ రోజు. ఆ రోజు ఇంకా ఆయన పూనకం మీద ఉంటాడు ఇంకా. కాబట్టి మిగతా వాళ్ళ దేవతలందరికీ జననాలు మరణాలు రాసున్నాయిగా మన చరిత్రలో అయితే చూసాంగా మనం. కాబట్టి చెడు ప్రభావం జరుగుతున్న సమయంలో చెడుకి వీళ్ళు విరుద్ధంగా పోకూడదని నించొని ఉంటారు. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ వాళ్ళు ఎవరికి ఏ విధంగా రక్షణ ఇవ్వాలో, ఇప్పుడు మీ తాతే ఉన్నాడు, మా తాతే ఉన్నాడు, రేపు చెడు రోజు అంటే ఈ రోజే ఇంటికి అన్ని రక్షణ చేసి వెళ్తాడు కదా, మరి దేవతామూర్తులు కూడా అదే చేసి వెళ్తారు. శివుడికి మాత్రమే మీరు అన్నట్టు గ్రహణ శక్తులు అనేవి ఎప్పటికీ పనిచేవు, ఎప్పటికీ రావు. మిగతా దేవతల్లో మహంకాళికి మాత్రం కళ్ళు తెరుచుకొని ఉంటుందారు, చూస్తుంది. ఎందుకంటే అర్ధనారీశ్వరి యొక్క భాగం కాబట్టి అమ్మ శక్తి ఏంటంటే ఏమి జరుగుతుందో వాటిని ఆవిడ చూసుకునే ఆ శక్తి కళ్ళు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా చూడండి, మహంకాళి పెద్ద పెద్దగా కళ్ళు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా చెడుని చాలా ఈజీగా చూస్తుంది. ఒక్కసారి పరమాత్ముడు అనుమతిచ్చాడు అని అంటే ఆమె అవతల వ్యక్తిని ధ్వంసం చేయడం అనేది క్షణాల్లో జరిగిపోయే పని. అది మానవుల్లోకి తెలియాల్సింది ఏంటంటే, చెడు జరిగే క్షణం అది కాదు, ఆ రోజు మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే శివుడిని కొలిసే ఏకైక ప్రత్యేకమైన రోజు ఏదంటే గ్రహణం రోజే. మిగతా దేవతలు ఎవరికి కూడా పూజలు అందని రోజు డైరెక్ట్గా శివుడే వింటాడు కదా పూజ,
గ్రహణ సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేస్తారు శివుడికి గ్రహణ సమయంలో ఓపెన్ గా పెట్టి పూజలు చేస్తారు కదా ఎన్నో గుళ్ళు ఉన్నాయి అలాంటి మేమైతే ఆ రోజు తండ్రికి ఎన్నో మీరు అన్నట్టుగానే గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడికి అన్ని విధాల అభిషేకాలు చేస్తారు ఎందుకంటే ఆ రోజు స్పెషల్ డే ఎందుకంటే ముల్లోకాధిపతి మాత్రమే వినగలడు ఆ విషయాలు మిగతా దేవతలందరూ వినలేరు అన్నది అగోరాలకి గాని ఒక సాధువులకు గాని ఒక స్వాములకు గాని ప్రత్యేకమైన రోజు అది పూజల పురస్కారాలు చెడు వారికి ఎలా సహకరిస్తాయమ్మా భక్తిలో ఉన్న వారికి కూడా పరమాత్ముడు అలాగే సహకరిస్తాడు ఆయన నమ్ముకున్న వాడిని అయితే ఎప్పుడు వద్దు చేయడు కదా ముసలివాడి రూపంలోనే కనబడతాడు అని అంటూ ఉంటారు చాలా మంది మరి ఆయన పక్కన ఉన్నాడని అర్థం కదా ముల్లోకాధిపతి కట్లు మీరు అన్నట్టు కట్లు అనేది ఏంటంటే బంధన కట్టు బంధన ఏనికి రాదు అంటున్నాను అయితే గురుగారు ఈ మాసంలో కూడా మనకు 25వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు కదా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చూడండి ఒక మనకి నేను గ్రహణం అన్నారు కాబట్టి సమయము చెప్పడం ఒక విధంగా అధర్మ వాక్య ఎందుకంటే ఆ సమయం చెప్పేసరికి ఆ సమయానికి మన వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు మిగతా సమయంలో కొంచెం ఉంటారు కాబట్టి గ్రహణ సమయం అనేది ఏ సమయం వచ్చినా కూడా చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఒక స్త్రీలైనా చిన్న చిన్న ఇంట్లో పిల్లలున్నా ఎవరున్నా కూడా బయట అడుగు పెట్టి నెగిటివ్ థాట్స్ అని కూర్చోకూడదు అంటే ఒక చెడు చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే అమ్మా మన ఈ శరీరం ఉంది కదమ్మా కొంతమందికి ఉట్టిగా ఏదైనా దిష్టి నిమ్మకాయలు కానీ ఇంకేదన్నా మిరపకాయలు అలాంటి లైట్ పెట్టినామన్నా కూడా కడుపున వస్తుంది తలనొస్తుంది అని అంటారు దాటితే ఇలాంటి కొంచెం అల్పంగా ఉండే శరీరాలు అంటే శక్తి కొంచెం వీక్నెస్ ఉన్న శరీరాలు ఎవరైతే ఉంటారమ్మా అలాంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ నిజంగా బలంగా ఉండి భక్తిలో ఉన్నవాడికి ఎవరు ఏం చేయనికి రాదు అలాంటి వాళ్ళు కొంచెం మాకు భయం లోలోపట ఉన్నది అనుకున్న వాళ్ళు రుద్రాక్ష తీసుకొని శివనామ స్మరణం చేసుకోవడమా కులదైవాన్ని స్మరించుకోవడమా లేకపోతే ఇలవెలుపులను స్మరించుకోవడమా ఇది ఏది కుదరదు నాకు అన్న సమక్షంలో దైవానికి సంబంధించింది ఏదైనా పెట్టుకొని కూర్చొని ఉండడం మంచిది లేదు మనం ఎంత చెప్పినా కూడా ఎవరు చూడాల్సిన వాళ్ళు చిరంజీవి సినిమాలు చూస్తారనుకోండి అది వేరే విషయం కానీ దైవానికి సంబంధించిన విషయాలు చేసుకుంటే గ్రహణం రోజు పరమాత్ముడే సాక్షాత్తుగా వింటాడు కాబట్టి మన మనస్సుని మనం గెలుచుకునే తరుణం ఏ సందర్భానైనా పరమాత్ముడు స్వీకరిస్తాడు ఇప్పుడు గ్రహణం రోజు ఇదే మనం వేరే వారి విషయాలు అడిగితే ఏమంటారంటే పాలు పొంగించకూడదు తర్వాత అన్నం ఇలా చేయకూడదు మీకు ఇంతకుముందుకి ఏం చెప్పంటే కొన్ని గ్రహ శకలాలు పై నుంచి పడుతుంటాయి చెడు కాబట్టి వాటిపై పడితే మన చర్మ వ్యాధులే వచ్చిన సందర్భాలు ఇంట్లో ఉన్న వస్తువుల పైన పడితే అవన్నీ చెడు అవుతాయి అని అంటారు కదా ఇల్లు ఎందుకు కడుగుతారు మరి ఇప్పుడు చంద్రగ్రహణం రోజు నీకేం నష్టమే జరగలేదు మరి ఇల్లు అంత ఎందుకు కడగాలి కడగకూడదు కదా ఎందుకంటే పైనుంచి ఒకటి పడుతున్నది అనేది నీకు తెలియదు కానీ అంతరాత్మక అయితే తెలుసు కదా అందుకని శరీర శుద్ధి ఏదైతే చేసుకోవాలి అనుకున్నది గ్రహణం తర్వాత చేసుకుంటే ఏంటంటే ఆ చెడు ప్రభావం లోను కాకుండా ఉన్న ఈ శరీరం కాపాడతాం దైవనామస్మరణమే ఎందుకు చేయాలి ఒక బాగా గుర్తుపెట్టుకోండి గ్రహణం రోజు గ్రహణం అనగానే భయం వచ్చేసింది అందరికీ ఆత్మలు వస్తాయంట పూజలు చేస్తారంట క్షుద్ర పూజలు వస్తాయి వాళ్ళని లేపేస్తారు వీళ్ళని లేపేస్తారు అంటారు కదా అది ముమ్మాటికి నిజమే ఏం చేస్తారంటే ఈ దుష్ట శక్తులని చంపడానికని ఈ దుష్ట పూజలు చేసేటోళ్ళు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు పూజలు చేస్తూనే ఉంటారు అలాంటి సమయం భయం 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 లాగా ఉండేసి ఉండడం కంటే మనము కూడా మన ఇంటికి కట్టేసుకోవడం అయింది ఒక పురోహితుడు ద్వారానో ఏదైనా పవిత్రమైన గుడికి పోయి అక్కడి నుంచి ఏదైనా తెచ్చుకొని ఇంటికి రక్షణ చేసుకుంటే పాజిటివ్నెస్ పెట్టుకోవాలంటున్నాను నేను మీరు అన్నట్టుగా పురోహితులు చెప్పే తంతు ఒక సాధువు చెప్పే తంతుకు చాలా చాలా వ్యతిరేకత ఉంటదమ్మా నక్షత్రాలు తిథులు సమయాలు చెప్పేది పురోహితులు సాధువు చెప్పిన విషయాలు వివరణలు ఒక అగోరా చెప్పే విషయాలన్నీ ఏంటంటే ఆ రోజు చేయాల్సిందల్లో ఒకటి ఏంటంటే పాజిటివ్గా ఉండడమే సేఫ్ ఇప్పుడు 10 మంది గొడవ పెడుతున్నాయి దగ్గర పోవద్దు అంటే పోవద్దు కదా మరి పోయి నిలబడ్డావు అంటే ఇక 10 మందిలో ఒకటి నిన్ను గుద్దుతాడు కదా నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏంటంటే 10 మందిలో మంచోడి దగ్గర నిలబడాలని నేను చెప్తలేను వాడు మనోడే మనల్ని కొట్టడం అని కాదు మనోడు వేరే కొట్టేటప్పుడు కూడా గుద్దొచ్చు మనల్ని కాబట్టి ఏంటంటే పౌర్ణమి అమావాస్యలు ఏది నక్షత్ర తిథులలో నీ అంతఃకరణ శుద్ధితో మనసుని గెలిచినప్పుడు ఏ 10 మందిలో కూర్చున్నా కూడా పరమాత్ముడి ఆజ్ఞతోనే జరుగుతాయి అన్ని పనులు అది ముఖ్యమైన విషయాలు తల్లి గురుగారు గుప్త నిధులు అంటుంటారు అసలు నిజంగా ఈ గుప్త నిధులు అనేవి ఉన్నాయా ఈ గుప్త నిధులు మానవులకు ఏ రకంగా ఉపయోగపడతాయి ఇంకొక విషయం ఏంటంటే గుప్త నిధుల కోసం వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అంటుంటారు ఇది ఎంతవరకు నిజం చూడమ్మా సృష్టి కార్యకలాపాల నిమిత్తం ఒక 100-150 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే మనకి ఈ బంగారు నాణ్యాలు కానీ వజ్రాలు వైడూర్యాలు ఇచ్చిపుచ్చుకోవడమే జరిగేది ఏదైనా వస్తు రూపాన అలా జరిగి 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 జరిగిన తర్వాత మానవుడు ఏం కోల్పోయాడంటే అమ్మ మొట్టమొదట ప్రకృతికి చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే న్యాచురల్ న్యాచురల్ అంటే ప్రకృతికి ఏంటంటే అమ్మ ఒక వస్తువు బలంగా ఉండాలి పండు మనం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు హైబ్రిడ్ అంటాం అలా కాకుండా న్యాచురల్ పండు రుచే వేరే ఉంటుంది మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తాం అంటే ఇవి ఎలా వచ్చాయి అని చూస్తే అమ్మ కింద సాయిల్ అంటే భూమి భూమి కింద ఏమున్నాయి
మట్టి ఎర్రగా నల్లగా ఉండి నీళ్లు ఉండి ఈ యొక్క విలువలు. అయితే మీరు బాగా గమనించండి, ఒక చెట్టుకి శక్తి ఎలా వచ్చింది, బలంగా పండించి తీయటి పండించి ఆ మొదలంతా బలంగా ఉండడానికి గల ముఖ్యమైన కారణము శాస్త్ర జ్ఞానాల్లో మహాముని వరిలో తెలుసుకుంది ఏంటంటే, ఎక్కడైతే కింద బలమైనది బరువు అంటే బంగారం రూపంలో ఉంటుందో దాని వైబ్రేషన్ వల్ల చుట్టుపక్కల బలంగా వ్యవసాయం పండినది గమనించారు వాళ్ళు. ఓకే, పువ్వులు చాలా 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 న్యాచురల్గా వెరైటీ వెరైటీగా పువ్వులు పెరిగాయి, అది కూడా చాలా 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 పవిత్రంగా. మొక్కలు చాలా బలంగా న్యాచురల్గా వచ్చాయి. వ్యవసాయము న్యాచురల్గా రోజువారీ దానికంటే దాని యొక్క స్థితిగతులు వేరు. ఇలా ప్రకృతికి సంబంధించింది గెలిచినాం, అంటే భూమిలో ఉండడం చేత అవి చుట్టుపక్కలంతా వాతావరణం బాగా ఉన్నది. అయితే మానవుడు ఏం చేశాడంటే డబ్బుల గురించి అని తవ్వడాలు చేయడాలు ఎన్నో చేశాడు కదా. ఇప్పుడు రాను 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 ఏం కోల్పోతున్నావమ్మా, నువ్వు బాగా ఆలోచించు ఏ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడున్న ఈ రంగాల్లో. వైద్య రంగం అంటే మనిషి ఏదో ఒక జబ్బుకు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయన్నీ ఫుడ్ ఆకుకూరలు ఎన్నిట్లయినా మనం వీఆర్ టేకింగ్ ఇండైరెక్ట్లీ ఒక అన్హెల్దీ, ఆ హెల్దీని కోల్పోతున్నాడు కదా మనిషి. ఈ హెల్దీ అనేది అక్కడి నుంచే వచ్చింది కదా. దాన్ని ఏం చేస్తున్నాడు మనిషి అంటే అదంతా న్యాచురల్ది వదిలేసి బంగారము డబ్బులు ఇవన్నీ తీసుకుంటే అమ్ముకోవచ్చు అన్న ఆలోచన ద్వారా మనిషి ఏం చేస్తున్నాడు దాన్ని తీసుకోవడానికి పోతున్నాడు. భగవంతుడి ఆలోచన ఏంటంటే నా పిల్లలు హెల్త్ కోల్పోతున్నారు కాబట్టి దాన్ని తీయకూడదు, దానివల్ల మళ్ళీ మంచి మంచి వృక్షాలు మంచి మంచి పుష్పాలు కూరగాయలు ఏవైనా పవిత్రంగా పెరిగితే బలం వస్తుంది ఇండైరెక్ట్గా. ఒకప్పుడు 8 అడుగులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 6 అడుగులు ఉండడం చాలా గగనం కదా. అలాంటి సందర్భం ఉండడం చేత అవి తీయనీయడు పరమాత్ముడు, ఇప్పటికీ తీయనీయడు అవి. అవి తీసేస్తే ఇక మనం అనేది కాదమ్మా, మాక్సిమం 20 ఏళ్ళే బతకడు మనం. బొక్కలు తర్వాత ఉన్న పేగులు ఇవన్నీ వెదగవిగా జీరో, ఇంజెక్టబుల్సే కదా ఇంకా జీరో అయిపోతాం. అవి ఇప్పటికీ ఉండడం వల్ల ఈ భూమండలంలో ఈ మాత్రమైన శక్తిని తింటున్నాం మనం. లేకపోతే ఇంకా ఎవరు పడితే వాళ్ళు తీసుకొని ఎవరితో పడితే వాళ్ళు తీసేసుకొని ఏం చేస్తారు, ఒక విధంగా మన శరీరాన్ని మనం కోల్పోయిన వాళ్ళే కదా. ఎందుకు తీసుకొని ఇవ్వడంటే అమ్మ అది దైవం మన కోసమే పెట్టింది, మనంతలా మనమే మన శరీరాన్ని పొడుచుకుంటున్నాం ఈరోజు. ఒక వ్యక్తి ఎందుకు రాడు అని అంటే చాలా మంది ఏం చెప్తారు, నాగబంధనం ఉందని అంటారు. ఇంకేమైనా బంధనాలు ఉన్నాయంట, ఏ బంధనాలు కూడా వేసింది దేనికంటే అమ్మ దాని నుంచి వచ్చిన సాయిల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడానికని ఇచ్చిండ్రు అంతేకాని దాన్నే లేపుకొని పోవడానికి పెట్టలేరు వాళ్ళు. అలా తీసుకుపోవాలంటే కారణ జన్ముని పరమాత్ముడు పుట్టించి తీసుకొని వచ్చే అవకాశాలు ఇచ్చేవాడు కదా. అలాంటి వదిలిపెట్టి మానవుడు ఏం చేసుకుంటున్నాడంటే ఉన్న దాంట్లో తృప్తి, అంటే అది పెరిగి చేసి ఇంత పెద్దగా తినాలంటే ఓపిక లేదు, ఒకసారి దాన్ని లేపుకోకపోతే అయిపోతుంది. అంటే బంగారు గుడ్డు రోజు తీసుకోవాలి, కోసేస్తే వస్తుందా? మానవుడు చేస్తున్న పొరపాటు కూడా అది. ఎప్పటికీ భూమండలం నుంచి ఉన్న నిధులు తీసేసి బాగుపడిన తరుణాలు లేవు, బాగుపడరు. పరమాత్ముడు ప్రత్యక్షంగా నించోని శిక్షలు ఇస్తాడు వాళ్ళకి. అలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో గుడిలు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయంటమ్మా, పవిత్రత కోసం ఉన్నాయి కదా. మైక్రో లెవెల్ ఆన్సర్స్ ఆలోచించాలి కదమ్మా. గుప్త నిధులు ఉన్నాయి, వాటిని తీసే అర్హత పరమాత్ముడు ఎవరికి ఇవ్వలేడు.